जयाय जय भद्राय हर्यस्याय नमो नमः। नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः। आदित्याय नमो नमः। ఆంగ్లేయులు మన దేశాన్ని పాలిస్తున్న రోజులవి. వారి బలానికి పరిపాలనా విధానానికి మిత్ర భేదానికి లొంగి ఎందరో సంస్థానాధీశులు ఆంగ్లేయుల అడుగులకు మడుగులొత్తుతూ వారి జెండాకు సలాములు కొడుతూ వారి మోజేతి నీళ్లు తాగుతూ తన వాళ్లని తన ప్రజల్ని బానిసలుగా చూడడం మొదలుపెట్టారు. పేద ధనిక వీరన్న, లేనివాడు పుట్టింది ఉన్నవాడికి ఊడిగం చేయడానికేనన్నారు. అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తే ఈ సర్వారాయుడు. అహానికి స్వార్థానికి కీర్తి కండూతికి మారుపేరు ఈ సర్వారాయుడు. ఎవరి పూజ లేదు బాబు. అయ్యగారు లేచారా?
బాబు అయ్యగారు బాబు అయ్యగారు బాబు బాబు అయ్యగారు లేచారా లేచారా అన్నానికి నువ్వు నేను అటయ్యా అయ్యగారు అయ్యగారు లేవడం అనేది మన చేతుల్లో లేదు ఆయన లేచిన తర్వాత ఆయన కాలకృత్యాలు తీర్చుకోవడం అనేది ఆయన చేతుల్లో లేదు ఆ తర్వాత అమ్మాయి గారు అబ్బాయి గారు ముస్తాబవ్వడం ఆ దేవుడి చేతుల్లో కూడా లేదు లేదు నువ్వెందుకో చెప్తావు నిన్న చెబితే తెల్లవారగానే లేస్తామన్నారండి ఆయన ఎప్పుడు లేచే అప్పుడు తెల్లవారినట్టయ్యా బాబు ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీరు తలుచుకుంటే తప్పక పని జరుగుతుంది అలాగా సరే తలుచుకుంటా నన్ను నిద్ర లేపడానికి వచ్చావా ఎంత ధైర్యంరా నీకు బాబు అయ్యగారు లేచారా లేచారు లేచి నవ్వారు ఆయ్ నువ్వు లేపేవు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే నా అన్నారు బయలుదేరి వస్తున్నారు తొందర తెరలు నువ్వెళ్ళి అమ్మాయి గారు లేపు ఆ తండ్రి కూతురు కాదా ఆవిడ మాత్రం ఎందుకు లేస్తుంది ఏయ్ నేను ఇప్పుడు అయ్యగారు లేపలేదట్టవాయ్ ఆవిడ కూడా నువ్వే వెళ్ళి లేపు ఎవరు నేనా అందుకు మీరే సర్వసమర్థులు బాబు అమ్మాయి గారు నిద్ర లేచారా బాబు లేపాను తెల్లవారగానే నా ముఖం చూసినందుకు చాలా సంతోషించారు బ్రష్ బ్రష్ ఇచ్చి వచ్చాను మరి అబ్బాయి గారు అనుభవించు రాజా అనుభవించు రాజా పుట్టింది పెరిగింది పుట్టింది పెరిగింది ఎందుకు అందుకే అనుభవించు రాజా అనుభవించు రాజా అంటే కొండలే ఓహో అంటాయి మనం రమ్మంటే మబ్బులే దిగి దిగి వస్తాయి మనం రమ్మంటే మబ్బులే దిగి దిగి వస్తాయి మన అలికిడి వింటే పులులైనా హడలిపోతాయి మన అలికిడి వింటే పులులైనా హడలిపోతాయి మన పేరంటేనే ఏ తలలైనా సలాము చేస్తాయి గులాములవుతాయి అనుభవించు రాజా అనుభవించు రాజా వాళ్లను నమ్మకు నవ్వే వాళ్లను ఆపకు ఏడ్చే వాళ్లను నమ్మకు నవ్వే వాళ్లను ఆపకు ఎవడేమన్నా ఏదేమైనా పట్టిన పట్టు విడువకు ఉన్న వాళ్ల మేలేకుంటే లేని వాళ్లకు దిక్కేది ఉన్న వాళ్ల మేలేకుంటే లేని వాళ్ళ
వాళ్లకు దిక్కేది, పెట్టి పుట్టిన వాళ్లకే ఈ దర్జాలన్నీ దక్కేది. అందుకే మనం అనుభవించేది. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా. పొద్దున్న అన్నింటికి వస్తాంది, ఆరింకా రాలేదు. ఎవరన్నా కబురంపారా బాబు? కబురంపితే మాత్రం వారు దీనికోసం పరిగెత్తుకుని వస్తారేంట్రా? పొద్దునుంచి ఏం తినలేదు, ఆకలేస్తుందిరా బాబు. అది తలకాయ, దేవుడు మాత్రం తిన్నాడేంటి? రాజావారు వచ్చే వరకు ఆయనకు కూడా పట్టే. నమస్కారం అండి. నమస్కారం. ఏమిటి పొద్దున్న ఇలా వచ్చారు? తమ దర్శనం కోసం. సిద్ధం. తమ దర్శనం కోసం చాలా మంది వస్తా ఉండమని చెప్పు. ఇక్కడ కాదండి, స్వామివారి దేవాలయం దగ్గర. దేవాలయం దగ్గర? చిత్తం. ఈరోజు మహాశివరాత్రి, ముందుగా తమ చేతులతో. అవునవును, అమ్మాయి గారు అబ్బాయి గారు సిద్ధంగానే మాకు తెలియజేయండి. చిత్తం. నమస్కారం. నమస్కారం బాబు. బాబు, చిన్నయ్య గారు. ఈరోజు మహాశివరాత్రి పూజ. నాన్నగారు వస్తున్నారుగా. తమరు కూడా. వారి తర్వాత మేము ఎలాగో వస్తాం. ఇప్పుడేం తొందర? పదేళ్లుగా తమరు వస్తున్నారు బాబు. నిజం? చిత్తం. అయితే వస్తాం. వెళ్ళి మా చెల్లెమ్మగారితో కూడా చెప్పండి. అలాగేనండి. రాస్కల్స్, ఇక్కడ మీరున్నది దేనికి? తింటానిక, నిద్రపోటానిక? ఏం జరిగింది బాబు? ఏం జరిగిందా? కాళ్ళు ఏది ఇరిగింది? చూడవా, ఏ చేసే ఇంకో మేకు. పుల్ల మొక్క అండి. పుల్ల మొక్క? పుల్ల మొక్క అయితే ఆయుధం కాదు, పుండకూర రాస్కల్. ఇది అడ్డంగా ఉంది కాబట్టి సరిపోయింది. నిలువుగా ఉంటే బాబు గారు కాలు ఏం కావాలి? చలవయ్య. అయ్యా, ఈ హాల్ తుడిచే వాళ్ళు ఎవరో వాళ్ళని పిలిచి పళ్ళని తీసేస్తాను బాబు. వెరీ గుడ్. మీకు నచ్చితే మాకు నచ్చినట్టే. ఏమ్మా నీ అభిప్రాయం? అదేమిటి నాన్నగారు, మీరు అన్నయ్య గారు అవలనుకున్న తర్వాత నా అభ్యంతరం ఏమిటండి? వారిని గురించి వివరాలు అడగలేదే. నాన్నగారు, మన అంతస్తుకు సరితూగిన వారి ఫోటో మీ చేతికి ఎలాగొస్తుంది? గుడ్. ప్రస్తుతం వారు లండన్లో ఉన్నారు. ఐసీ, ఈ సంవత్సరం బ్రిటిష్ వారి దగ్గర నుంచి మనకు ఆహ్వానం రావచ్చు. అప్పుడు అందరం కలిసి వెళ్ళి స్వయంగా చూసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం. వెరీ గుడ్ నాన్నగారు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు. ఏం పని నీకు? ఇక్కడ బట్టలు లెక్కించుకుంటున్నానండి. అది లెక్కించుకుంటుందా? అలాగేనండి. తొమ్మిది ముచ్చేటండి బాబు, కొండ ముచ్చలాగా
మా అమ్మా బాబు పెట్టిన పేరు ముత్యాలైతేను. నిన్ను అలా పిలవడం నాకు ముద్దే. ముద్దా? ముద్దే. ముద్దంటే బ్రిటిష్ వాడు కిస్ అంటాడు. మూడు నాలుగు. అయ్య బాబా, అయ్య బాబా, అదేంటండి బాబు మీరు చేసేస్తున్నారు? నీ పన్నే చేసి పెడితే నా పని ఎప్పుడైనా చూసి పెడతావని. నాతో మీకు పని ఏంటండి బాబు? లేదానివే, ఒక మనిషికి ఇంకో మనిషి సాయం. ఆడదాన్ని, నేనేం చేసి పెడతానండి. అవసరమైనప్పుడు నేనే చేయించుకుంటాను. అంత అదృష్టమా బాబు? అందుకనే నువ్వు అంటే నాకు అంత ఇదే. అయ్య బాబు, ఇది ఏంటండి లవ్? లవ్ అంటే ఇదా బాబు? ఐదారు సార్లు అన్నారండి. ఎవడు? ఆసార్ గారండి. అమ్మా అన్నాడు, ఇదిగో ప్రపంచంలో ఎవరినైనా నమ్ము గానీ ఆ సుందరాచార్య గారిని మాత్రం నమ్మదు. ఏం బాబు? వాణ్ణి వాడు పెళ్ళమే నమ్మదు. ఆర్ద కనపడితే విడిచిపెట్టడు. దుర్మార్గుడు, తుచ్చుడు, నీచుడు. అయినా ఇంత అందమైన ముఖాన్ని ఆ కోతి ముఖం గాడు ఎలా లవ్ చేస్తాడు? ఉవ్వని. నేనంత అందంగా ఉంటానా బాబు? నిజం చెప్పమంటావా? నిజం చెప్పాలంటే నువ్వు ఇక్కడ పుట్టదండి ఉండి చెప్తాను. అదేంటండి? ఒకటి దగ్గర లెక్క చూసుకుంటున్నాను రాయ్. నీకెందుకయ్యా గుడ్డల పని? ఎంత మించినా ఏ వ్యవహారం రాదు కాబట్టి. ఆరు వ్యవహారం నువ్వు వెళ్ళు. వేస్తా ఎందుకు? నేనేస్తుండగా మళ్ళీ నువ్వెందుకు? అక్కర్లేదు, చెక్కింగా నువ్వు వెళ్ళు. ఏడు, ఎనిమిది, తొమ్మిది. దుర్మార్గుడు, తుచ్చుడు, నీచుడు. ఆవునోట్లో పడ్డా, ఇది కంట్లో పడ్డా ఒకటే. ఇదిగో ఈ చీరను కట్టుకో. అమ్మాయి గారు అడిగితే వాళ్ళ చీరలు వాళ్ళకి లెక్క తెలియ. ఏమొచ్చినా నేను చూసుకుంటాను, నువ్వు అందంగా ఉండాలి అంతే. ఇదిగో సాయంత్రం ఇంటి దగ్గర రెండు. ఇక్కడేం చేస్తున్నావయ్యా? చీరలు లెక్క పెడుతున్నారు. పాత చీరయ్యా. పాత చీర ఇచ్చి సాయంత్రం ఇంటికి వెళ్ళడం దేనికయ్యా? ఆచార్యులు, నీ చేతులు ఎక్కడున్నాయి? ఇదిగో ఇక్కడ ఉన్నాయి. నీ రెండు చేతులు పట్టుకుంటాను, నేనేదో తండాలు పడతాను, నాకు అడ్డం రాక బాబు. అరే ఇది పదమూడోసారి. నీ ఇంకో ఛాన్స్ చూపెడతాను, లెక్క పెట్టకు. నడు. ఏటండి కోపరి చెప్పలేండి? అరే బాబు ఎక్కడే అండి? అయ్యగారు పంపించారండి. ఏ అయ్యండి? మీ అయ్యే. మా అయ్యేటండి ఎప్పుడు చచ్చిపోతాను? తెచ్చే అయ్య అంటే నేనే. వీళ్ళందరూ నన్ను అయ్యగారు అని పిలుస్తారు. పడు. అరే బాబు అదేటండి? ఇదిగో ముత్యాలు, ఈ కొబ్బరి చెక్కలన్నీ నీవి. పచ్చడి చేసుకుంటావు, తింటావు, గాంగులో కొబ్బరి నూనె ఆడించుకుంటావు, అంతా నీ ఇష్టం. గుళ్ళోటి వాడి పాపం కదండి? పాపం ఏంటే పిచ్చితాన? భక్తులంతా గుడికొచ్చి కొబ్బరికాయ కొడతారు కదా, ఓ చెక్క వాళ్ళు పట్టుకుపోతారు, ఓ చెక్క దేవుడికి ఇస్తారు. దేవుడికి ఇచ్చిన చెక్క అంటే మందన్నమాట. అవన్నీ మన ఇంటికి వచ్చేస్తుంటాయి. ఈ రోజు లగాయతు పెద్దింటి పోతట్ట, చిన్నింటి పోతట్ట. పెద్దలు చిన్నిళ్ళు ఏటండా? పెద్దలు అంటే ఫస్ట్ ఫ్యామిలీ అనమాట, చిన్నిళ్ళు అంటే సెకండ్ ఫ్యామిలీ అనమాట. అంటే ఏంటండా? ఈ రోజు నుంచి నువ్వు నేను అనమాట. అంటే ఏంటండి? ఎవరో చూడు. ఆచార్యం నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెనక్కి వచ్చావా ఇక్కడికి? చొక్కా చూసుకోవడానికి వచ్చానయ్యా? కౌంట్ తీసుకోవడానికి వచ్చిన వాడు కొబ్బరి దగ్గర తెచ్చావయ్యా? ముత్యాలు నువ్వు లోపలికి తగ్గుతుంది చెప్తా. నాకు అంటా లేదో, నేను పడతానయ్యా. సరిగ్గా టైంకి వచ్చి ఇక్కడ చూడతానన్నయ్యా? నువ్వు పద్నాలుగో సారి, 34వ సారి నాకు అంటా లేదు. నాకు పండి కంటాలు పడేవాడి వెనకొని చూసేసావయ్యా? అక్కడ కొబ్బరి చెప్పలు ఇస్తాను, హోటల్ వాడి దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. అది నీకు కావాల్సిన కొబ్బరి చెప్పలేగా? పట్టుకెళ్ళు అంటే నేను బయలుదేరను. నువ్వు కూడా బొట్టు తీసుకురా. ఎవరు? నేను నీకు కూడా రానా? నేను ఇక్కడ ఉండిపోనా? నువ్వు ఇక్కడ ఉండదు. పట్టు. అయ్యగారు పనిలోకి రారా అంటే రానండి, కబురు చేస్తావు. నీ దగ్గర పనిచేయనండి, నాకు ఇష్టం అంటే నీ ఇష్టం అన్నానికి నువ్వెవడవురా? అయ్యగారు కబురు చేస్తే నీ బాబు కూడా కాదన్నారు వీళ్ళు. మా బాబు కాదని పోతండి. మా బాబు మీ నౌకరం, నేను మీ నౌకరు కాదు. నా రెక్కల కష్టం మీద. అయ్యా
వాడి రెక్కలు విరిచి వాడి శవం కూడా మన పొలిమేరల్లో కనపడకుండా చచ్చదగబాదండి. ఈ రంగపురి సంస్థానానికి ఎదురు చెప్పేవాడే కాదు, ప్రతిమాలించుకునేవాడు కూడా ఉండటానికి వీల్లేదు. రెండు రోజుల్లో మా ఇళ్ళు పొలాలు విడిచిపెట్టి కట్టుబట్టలతో నువ్వు బయటికి పోవాలి. ఈ ఒక్క తప్పు మన్నించండి బాబు, ఇంకెప్పుడు వారి చేతి ఎదురు చెప్పనివ్వండి బాబు. లాభం లేదు, మా మాటకు తిరుగులేదు. ఏరా సుబ్బుగే, దండాలండి బాబు, దండాలు దండాలు. గెల్ల బారుగా ఉన్నట్టుగా ఉన్నాయి, అమృత పాణియేనా? అవునండి బాబు. ఎన్ని దింపుతున్నావు? ఒక 50 దింపుతున్నానండి. అన్ని అమ్మకానికి అనుకుంటాను. అవునండి బాబు. చూడు, రాజా గారి దివాణానికి ఒక 20 గెల్ల పంపించు. అట్టగే బాబు. ఆ చేతితో మా ఇంటికి 10 పంపించు. మర్చాను, ముత్యాలు లేదు. రాజా గారు గుడ్డలు ఉతికేదో ఏదో పూజ చేసుకుంటుందట, దాంట్లో 10 గెల్ల పంపించు. రాజా గారు చెప్పారా? ఇంకెన్నున్నాయి? 10 గెల్ల ఉన్నాయి. నువ్వు ఎప్పుడు వచ్చావు? నీ సెకండ్ ఫ్యామిలీకి పంపమన్నప్పుడు. అవును, నువ్వు నీ యొక్క సెకండ్ ఫ్యామిలీ తప్ప మిగిలిన వారు మనుషులు గారా? ఒరే సుబ్బుగా, మిగిలిన 10 గెల్ల ఈయనకి ఇచ్చి పంపించు, తీసుకెళ్ళవా. బాబు, ఈ తోట మీదనే మాకు ఆధారం, అన్నీ మీకు ఇచ్చేసి మేమేం తినాలి బాబు? ఆకులు రావా. మరి ముత్యాలంటే పంపి. నువ్వు అడవా, ముత్యాలు కూర్చావు కానీ. నీ బాబు గారు సుమ్మలే చెరువులో చేపలన్నీ పట్టేస్తున్నావు. అదేంటి బాబు, పాడింది మేమేగా? పాడారావా బోడి పాట? రెయ్యలు పాడేవా, పీతలు పాడేవా, చేపలు పాడేవి? ఇదిగో ఈ చేపల్లో కొన్ని మా ఇంటికి పంపించు, కొన్ని ముత్యాల ఇంటికి పంపించు. రాజే గారు చెప్పారు? అలాగే. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? రాజర్లు చేపలు పాపం, పాపం తింటే గాని చూసినా వాసన చూసినా అమ్ముకున్నా తప్పు లేదు. ఆయన వాసన నాకు పంపించు. ఏ, ఈ చేపలు ఇంటికి అమ్మి పెళ్లి తగ్గలే. పట్నీ అన్ని మీరు పట్టుకుపోతే మరి మమ్మల్ని తినమంటారు బాబు. మీరు తెరలో పడతా. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు రా, త్వరగా కానండి రా, కానండి. ఏ రావా. నమస్కారం బాబు. ఏరా, ఒకరంత పలిసిందా? కబురు పంపితే దివానానికి రానంత గొప్పవాడు అయ్యావా నువ్వు? లేదు బాబు, రాత్రి అంతా చలి జ్వరం, పని పూర్తవగానే సాయంత్రం వద్దామని. ఆ సంగతి కబురు చేయొచ్చుగా? ఎవరున్నారు బాబు? నేను, పిల్ల తప్ప. పిల్లని పంపితే ఏ కొరుక్కు తింటామా, ఉంచేసుకుంటామా? వయసు వచ్చిన పిల్లని ఎలా పంపుతాం బాబు? జనబాబు గారు చూస్తే పంపక తప్పుతుందా? పంట డబ్బు ఇంట్లో పెట్టుకుంటున్నావు, నీ బాబు గారు తొమ్మలేదా? మరి పంట వచ్చేసి ఎవడిస్తారా డబ్బు? ఏంటో బాబు, అప్పుడే ఇచ్చేగా. ఎవరికి? మీకే. ఎవరికి? నాకా? అవును, నాకా. ఈయనకాడు నాకా? ఏమో ఎవరికి ఇచ్చా? మీకే బాబు. ఆ రోజున ముచ్చాలమ్మ ఇంట్లో ఉండగా. ఎవరు ముచ్చాలమ్మ? నా కరెంట్ ముచ్చాలమ్మ ఎవరు లేరు. అదేమిటి బాబు, ఆ రోజున డబ్బు వచ్చుకుని ఆ దారమ్మడు వెళ్తుంటే మీరే కదా పిలిచి అడిగారు. దివాణంలో ఇచ్చినా ఇక్కడ ఇచ్చినా ఇచ్చేది నాకే కదా అని. అప్పుడు ఆ ముచ్చాలమ్మ కూడా అక్కడే ఉంది. అంత స్పష్టంగా చెబుతున్నారంటే ముచ్చాలమ్మ వీడి కూతురు ఊరంతా తిరిగినట్లు నేను ఊరే తిరుగుతున్నాను అనుకుంటాడు వీడే. మరి ఎవరు మాట్లాడండి, పెళ్లి కావలసిన పిల్ల దాన్ని ఇంకేమైనా అన్నారంటే ప్రాణం తీసేసి. నా బాగా పడే, నీ కూతురు ఎవరితో తిరుగుతున్నా? ఎంత పొగర్రా మీకు, దివాణంలో మనుషుల్ని కొట్టేపాటి మనిషివా నువ్వు? నువ్వు మనిషివా పశువా? నేను అడుగుతున్నాను, మీరు మనిషా పశువా అని. ఆ మాట నేను అనగలను. పొగరు లేని వాళ్ళు నోరు విప్పితే పొగరబోతులు, తెగ బలిసిన వాళ్ళు తెగ నరికినా సరే దేవుళ్ళు. అమ్మాయి ఏమే, నువ్వు చదువుకున్న చదువు ఎక్కడ చూపిస్తున్నావా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. అయ్యగారు తలుచుకున్నారంటే పచ్చి మంచిగా కూడా పుట్టినవారు, ఉంటున్న గుడిసెలు కూడా ఉండవు. చేసిన దానికి నోరు మూసుకునే అయ్యగారు కాలమలబడు. అయ్యా ఎవరికి అయ్యా,
మంచి చెడ్డలు తెలుసుకోలేని మనుష్యులు, కళ్ళుండి నిజం చూడలేని గుడ్డి వాళ్ళు, నమ్ముకున్న వాళ్ళ కడుపుల మీద కొట్టే కసాయి వాళ్ళు, వీళ్ళ అయ్యలు, వీళ్ళ పెద్దలు. అయ్యా, ఎవరికి అయ్యా? మంచి చెడ్డలు తెలుసుకోలేని మనుషులు, నిజం కళ్ళతో చూడని గుడ్డి వాళ్ళు, నమ్ముకున్న వాళ్ళ కడుపులు కొట్టే కసాయి వాళ్ళు, వీళ్ళ పెద్దలు, వీళ్ళ అయ్యలు. మనుషులు నిజం కళ్ళతో చూడని గుడ్డి వాళ్ళు, నమ్ముకున్న వాళ్ళ కడుపులు కొట్టే కసాయి వాళ్ళు, వీళ్ళ పెద్దలు, వీళ్ళ అయ్యలు. నా పగ చల్లారదు. ఏదో చెయ్యాలనేగా తీసుకొచ్చారు. నేను తలచుకుంటే నిన్ను ఏమైనా చేయగలను. నిన్ను నీ వాళ్లను నాశనం చేసే వరకు. ఎప్పుడైతే ఈ పంజరంలో వచ్చి పడ్డానో అప్పుడే ఆ విషయం తెలుసుకున్నాను. ఆ సంగతి నీకు తెలియటం కాదు, నీ సంగతి లోకానికి తెలిసేటట్టు చేస్తాను. ప్రాణం తీసా క్షణంలో పోయే నీ వ్యధవ ప్రాణం. తీస్తే ఎంత, తీయకపోతే ఎంత? నాకు కావలసింది నీ ప్రాణం కాదు. ఉన్నంత కాలం నువ్వు ఏడుస్తూ బ్రతకటం, నీ బ్రతుకు చూచి లోకం నవ్వటం, ఆ లోకాన్ని చూచి నువ్వు ఏడవటం. అంతకు మించి ఏం చేయలేరుగా. కానీ దానికి ముందు ఒక్క మాట చెప్పండి, నేను చేసిన తప్పేమిటి? తప్పు మా ఉప్పు తింటూ, మా దయాభిక్ష మీద బ్రతుకుతూ మా మీద ఎదురు తిరుగుతావా? ఎదురు తిరిగింది మీ మీద కాదు, అన్యాయం మీద. అన్యాయం? అన్యాయం కూటి గట్టి లేని వాళ్లకు పొలాలిచ్చి ఒక దారి చూపించటమా? మా పంతుల పట్టడానికి చోటి పెట్టమా? అసలు మేమనేది లేకపోతే మీరెక్కడుండేవాడు? అంతవరకే మీకు తెలుసు ఈ నాలుగు గోడల మధ్య మీరు చూసిన ప్రపంచం ఇంతే. మేము మేము అంటున్నారు, మేము లేకపోతే మీరు లేరు అంటున్నారు. అసలు మేము లేకపోతే మీరుండగలరా? మీరు ఎలా బ్రతుకుతున్నారో, ఎవరి మీద బ్రతుకుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? మీరు బ్రతుకుతున్నది మా మీద, మా చెమటతో మీరు నెత్తురు నింపుకుంటున్నారు, మా నెత్తురుతో మీరు విందులు చేసుకుంటున్నారు, మా కష్టార్జితంతో మీరు మనుషుల్లాగా బ్రతుకుతున్నారు. మీరు బ్రతుకుతున్నది మీకోసం, కానీ మేము మాకోసం బ్రతుకుతూ మిమ్మల్ని కూడా బ్రతికిస్తున్నాం. ఈ ఆస్తులు ఐశ్వర్యాలు చూసుకుని మురిసిపోతున్నారే కానీ ఇవన్నీ మీరు కానీ మీ వాళ్ళు కానీ వచ్చేటప్పుడు పట్టుకురాలేదు. ఆ రోజుల్లో బలవంతులు గనక మావని సొంతం చేసుకున్నారు. ఈ నిజాన్ని తెలుసుకోండి. దేవుణ్ణి కూర్చోబెట్టిన రథమైనా లాగేవాడు లేకపోతే కదలని తెలుసుకోండి. కోట్లు ఖర్చు పెట్టి భవంతులు కట్టవచ్చు, కానీ రాయి కొట్టి సున్నం పెట్టేవాడు లేకపోతే ఆ రాళ్ళు రాళ్ళుగానే ఉండిపోతాయన్న సంగతి మర్చిపోకండి. మేడి పట్టి పొలం దున్నేవాడు లేకపోతే మీ పొలంలో రాళ్ళు కూడా పండవని తెలుసుకోండి. అందమైన గదుల్లో కూర్చొని మేము గొప్పవాళ్ళం గొప్పవాళ్ళం అనుకోవడం కాదు, మనిషిగా బయటికి రండి,
మేడి పట్టి సాగు చేసి 10 మందికి అన్నం పెట్టండి, లేదా తుపాతి పట్టి ధైర్యంగా నిలబడి దేశాన్ని కాపాడండి. అప్పుడు గొప్పవాళ్ళంటారు. మీరేమి చెప్పుకోనక్కర్లేదు. ప్రజలు, ప్రపంచం మిమ్మల్ని మనిషిగా, మహాత్ములుగా గుర్తిస్తుంది. దేవుణ్ణి కూర్చోబెట్టిన రథమైన లాగేవారు లేకపోతే కదలదని తెలుసుకోండి. ఈ ఆస్తులు, అంతస్తులు వచ్చేటప్పుడు మీరు కానీ మీ వాళ్ళు కానీ పట్టుకురాలేదు. నిజం తెలుసుకోండి. మేము లేకపోతే మీరు లేరు అంటున్నారు. మేము లేకుండా మీరుండగలరా? మేము మా కోసం బ్రతుకుతూ మాతో పాటు మిమ్మల్ని కూడా బ్రతికిస్తున్నాం. ఎవరు చేశారు ఈ దారుణం? ఎవరు చేశారా? నేను తలుచుకుంటే ఏమైనా చేస్తాను అన్నారుగా, చేశారు. ఇప్పుడు ఏమీ తెలియనట్టు పరామర్శించడానికి వచ్చారా? నిజంగా నాకేమీ తెలియదు. రాత్రి అలాగే అనుకున్నాను. నా ఒక్క మాటకు బదులు చెప్పకపోతే నిజంగా మీకేమీ తెలియదని అనుకున్నాను. కానీ మీకంతా తెలుసు, మీకంతా తెలుసు. నే చెప్పిందంతా విన్నారు. ఇది నాకు నీతులు చెప్పడమా అనుకున్నారు. మీరు చేయదలుచుకున్నది చేశారు. తనను ఏదైనా చేస్తేనే పాము పగపడుతుంది, చేసిన వారినే కాటు వేస్తుంది. కానీ మిమ్మల్ని ఎదిరించింది నేను, ఎదురు తిరిగింది నేను. నన్ను వదిలిపెట్టి ఏమీ తెలియని మా నాన్నను ఎందుకండి పొట్టన పెట్టుకున్నారు? ఇదేనా మీకు తెలిసిన నీతి? ఎప్పటికైనా మీ కడుపు మంట చల్లారిందా? మీ పగ తీరిందా? మమ్మల్ని అంటించమన్నది వక్కిల్లే అయినా మిగతా వాళ్ళంతా జాగ్రత్తగా ఉంటారని మొత్తం పేడ పేడంతా దాని పెట్టించారు. ఇప్పుడే ఉంటున్నారు, ఒక మూల చూస్తే ఏడుస్తున్నారు. ఏం బాబు, నువ్వు వేటకోలేదా? నాకంటే ముందు మీరే వేటాడారని తెలిసి వచ్చేశాను. నేను ఇంతవరకు మనం జంతువుల్ని వేటాడేవాడు, ఇప్పుడు మనుషుల్ని కూడా మొదలెట్టాం. అదా ఏ అంత చిన్న విషయంగా ఉందా మీకు? కాక, ఏ తరంలోనూ ఏ వ్యక్తి మీద పడిన మత్త నీ మీద పడితే ఆ అవమానాన్ని భరించి వాళ్ళని ప్రాణాలతో ఉంచడం మన వంశ గౌరవానికి అప్రతిష్ట. మన ప్రతిష్ట కోసం వాళ్ళను సజీవ దహనం చేయటం న్యాయమేనా సారా? మన ముందు మాట్లాడే హక్కు వాళ్ళకి లేదు. ఏ వారు మనుషులు కారా? కాదు, మన బానిసలు. మన ఉప్పు తింటున్నారు, మన మీద బ్రతుకుతున్నారు. మనం పడిస్తేనే వాళ్ళకి తింది, మనం కనికరిస్తేనే వాళ్ళకి పడదు. నిన్నటి వరకు నేను అది అనుకున్నాను. కానీ డబ్బు మన బలహీనతను, కాకారాయుళ్ళు మన బుద్ధిని, అహంకారం మన కళ్ళను కప్పేస్తున్నాయని రాత్రి తెలుసుకున్నాం. ఇన్నాళ్ళు మీరు నేను గుర్తించని నిజం ఏదో ఒక రోజు మన కళ్ళు తెరిపించే పాఠం. నేను ఎవరో దారి తప్పిస్తున్నాను. అసలు ఇవన్నీ నీకు చెప్పింది ఎవరు? నేను దారి తప్పిస్తున్నది ఎవరు చెప్పించాను? ఎవరో కాదు.
మనం అంటే మీ పెద్దలు మిమ్మల్ని, మీరు నన్ను దారి తప్పించారు. ఈనాడు కళ్ళు తెరిచి నేను ఏ దారిలో ఉన్నానో చూసుకుంటా. ఇంతకాలం మీరు చెప్పిందే వేదం, చేసిందే యాగం. కానీ మనం బ్రతుకుతున్నది పేదవాళ్ళ రెక్కల మీద, తింటున్నది వాళ్ళ కష్టార్జితం, తాగుతున్నది వాళ్ళ రక్తం. వాళ్ళని పశువులుగా చూస్తున్నా, బానిసలుగా హింసిస్తున్నా. యథార్థానికి వాళ్ళు కాదు బానిస, మనల్ని కూర్చోబెట్టి ఇంత వాళ్ళని చేసినా వాళ్ళకి మనం బానిస. అయితే చాలా వరకు వచ్చాం. నీతోనే ఈ వంశ ప్రతిష్ట పోయే రోజు వచ్చినట్టుంది. అందుకే నీలో ఈ మార్పు వచ్చింది. ఇక నీతో మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. ఈ రోజు మీరు చేసింది తప్పు, అది చెప్పవలసింది నువ్వు కాదు. మీ అంతరం కానీ మీకు అది లేదు, కనుక నేను చెప్పవలసి వచ్చింది. రాజేంద్ర, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? కన్న తండ్రితో కాదు. చెయ్యని నేరానికి, అమాయకుల్ని అన్యాయంగా హింసిస్తున్న ఒక పెద్ద మనిషితో. మీరు చేసిన తప్పు ఒక అమాయకురాలు తన తండ్రిని పోగొట్టుకుంది. పోయిన తండ్రిని ఎలా పోయ్యవద్దు? కనీసం క్షమాపణైనా చెప్పుకుందాం పదండి. మనకున్నది ఆవేశం, ఆ తర్వాత ఆలోచిస్తాం, తలలు దించుకుంటాం. ఆ ఆవేశమే ఇంత దూరం మనల్ని తీసుకొచ్చింది. ఆ అహంకారమే మనలో మానవత్వాన్ని చంపి, మన అంతస్తులే మనల్ని ప్రజల నుంచి దూరం చేసింది. పదండి రాజేంద్ర. అసలు రంగపురి రాజవంశానికి తరతరాలుగా ఎంత ప్రతిష్ట ఉందో తెలిసే మాట్లాడుతున్నావు. ఏ తరంలోనూ ఏ ఒక్కరం ఉందో తరవంచడం అనేది ఈ వంశంలో ఇంతవరకు లేదు. అలా తెచ్చితే ఉంటే తల కొట్టుకుంటా. సరే, ఆ పని చేయడం మీ బహుమానం అయితే నేనే చేస్తాను. ఇంతసేపు రంగపురి వంశ మర్యాదను బయట వాడు అవమానించాలనుకున్నాను, ఇప్పుడు నువ్వే అవమానిస్తున్నావు. లేదు, రోజు రోజుకి పతనమవుతున్న మీ వంశ ప్రతిష్టను నిలబెడుతున్నాను. వేస్తున్న ఒక్కొక్క అడుగు నరకాన్ని దగ్గర చేస్తుంది. అసలు ఉన్నదే నరకం. నేను వేసే ప్రతి అడుగు నన్ను ఆ నరక నుంచి బయటికి దోస్తుంది. ఈ సంస్థానాన్ని కాదని కాదని పోయిన వాళ్ళకి పచ్చి మంచిదే. ఈ సంస్థానంలో ఉండి పేదవాళ్ళ నెత్తులు తాగే కంటే బయటికి వెళ్ళి మంచిడు దొరక చావటం మీరు. ప్రత్యే మోతు పోవడానికి మానవతి లేకుండా మనుషులు కూడా. మనం చేసిన పాపాలకు ఆ శిక్షను పెంచినా ఏం తప్పు లేదు. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఒక్కసారి గడప దాటితే మళ్ళీ తిరిగి రావడానికి వీల్లేదు. నా కొడుగ్గానే కాదు, ఈ సంస్థానంలో ఒక మనిషిగా కూడా ఆ అర్హత కోల్పోతాను. నేను అదే నిర్ణయం చూపెడుతున్నా. ఏదో ఒక రోజున మీరు ఈ గడప దాటి రాక తప్పదు. నేను తిరిగి వస్తానని మీరు కల్లో కూడా అనుకోండి. రాముడు అడవుల పాలైనా పాండవులు పరాయి పంచల పాలైనా మహనీయులు ఎందరో మట్టి పాలైనా కాలం కాదు కర్మ మనిషికి ద్రోహం చేశాడు అది విధి నెత్తిన తానే వ్రాశాడు కాలం కాదు కర్మ కాదు విధి వ్రాసిన వ్రాత తానే కాదు నీరు గాలి వెలుగు దేవుడు సృష్టించాడు
ఆశ నిరాశల అడక తెరలు తానే నలుగుతూ ఉన్నాడు. కాలం కాదు కర్మ కాదు, విధి వ్రాసిన వ్రాత కానే కాదు. అందరూ చేరేదొక చోటైన దారులు వేరే వేశాడు. అందరూ చేరేదొక చోటైన దారులు వేరే వేశాడు. ఎక్కడ పాపం ఎదురవునో అని తప్పి చూపు తిరిగాడు. నీడను చూసి భయపడు చీకటిలోనే ఉంటాడు. వెలుగును కోరి వెతికేవాడు అలసిపోడు ఏనాడు. ఆహుతి అయినా అవుతాడు. కాలం కాదు కర్మ కాదు, విధి వ్రాసిన వ్రాత కానే కాదు. మనిషే మనిషికి విధి నెత్తిన తానే వ్రాశాడు. అయ్యగారు 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 చిన్నబాబు గారండి. చిన్నబాబు గారండి వచ్చాడా? లేదండి, వాళ్ళలో కలిసిపోయారండి. కలిసిపోవడమే కాదండి, ఇన్నాళ్ళు మేము తింటున్నది నెత్తురుకూడు. ఇంతకాలం బ్రతికేది మీరు ఎక్కల మీద. ఇక్కడి నుంచి నన్ను చెప్పనివ్వయ్యా, ఇక నుంచి మీలో ఒకడిగా మీతో కష్టపడి పని చేస్తాను అని. ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు. సరేనయ్యా, వాడు వాళ్ళతోనే ఉండిపోయేలా? ఎంతకాలం ఉంటారండి? శివాసీ కింద పుల్ల ముక్క గుచ్చుకుంటేనే అమ్ము అనేవారే, అలాంటి ఆయన ఆ మట్టి కొంపల్లో ఉంటారా? అమ్మా ఏంటి బాబు? ఏం లేదులే. ఏమి లేదంటే బాబు, గాజు పెంక అయితేను. గాజు పెంక? ముక్కు పట్టండి ముక్కు పట్టండి. ఎందుకయ్యా ఇంత హడావుడి? ఏం బాబు ఏమైంది? మేమంతా లేవు చేయడానికి. ఇన్నాళ్ళు మీరేగా చేసింది, ఈ రకంగానైనా మీతో చేతులు కలిపి మీ కష్టంలో పాలు పంచుకొనివ్వండి. సాలే ముగ్గు తీసుకెళ్ళవయ్యా. మీ సుఖాలని మర్చిపోయి మా కోసం ఇన్నాళ్ళు కష్టపడ్డారు. మీ చొలవ వల్ల మా పంపలు మాగచక్క. మీరు వెళ్ళిపోమంటారా? అబ్బాబే అంత మాట అనడం లేదండి, కానీ ఎంత నాన్నగారు బాధపడిపోతారు. బాధ ఆయనకి నిజంగా బాధే ఉంటే మీ అందరి దగ్గరికి వచ్చి జరిగిన దానికి క్షమాపణ చెప్పుకునేవారు. ఆయన అంతస్తు దిగిరారు, నేను అంతస్తుల జోలికి పోను. ఆయన సత్యం తెలుసుకునే వరకు, మనుషులంతా ఒక్కటేనని గుర్తించే వరకు నేను ఇక్కడే ఉంటాను, మీతోనే ఉంటాను. ఏమిటి నాన్నగారు మీ పిచ్చి? మీకున్న పంతమే అన్నయ్యకు ఉంటుంది. ఎన్నాళ్ళని అక్కడ ఉండగలడు. మెత్తని పట్టు పురుపుల మీద హాయిగా పడుకునేవాడు. అక్కడెక్కడ పడుకుంటాడు, ఎలా ఉంటాడు చెప్పండి. తాత నువ్వా? ఏమిటి ఇలా వచ్చావు? ఏమండి, నా మూలంగానేగా మీకు ఈ అవస్థ. అవస్థ నాకా? అంటే ఈ స్థితిలో ఇలా ఉన్నందుకు నేను బాధపడుతున్నాననుకున్నావా? మీకు బాధ లేకపోవచ్చు, కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉంది. మిమ్మల్ని ఈ స్థితికి తెచ్చింది నేను. ఆనాడు నేను అలా తొందరపడకుండా ఉండుంటే ఇంత త్వరగా కళ్ళు తెరిచి ఉండేవాడిని కాదు. తాత నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు తెలుసు. మా కోసం తరతరాల మీ ఆస్తిని తండ్రి గారిని వదిలిపెట్టొద్దు, వెళ్ళిపోండి అనాలనుకుంటున్నాను, అంతే కదూ? తాత ఇంతకాలం సుఖపట్టంలోనే సుఖం ఉందనుకున్నాను, కానీ ఇప్పుడు కష్టపట్టంలో కూడా సుఖం ఉందని తెలుసుకున్నాను. మీరందరూ ఏకమై నన్ను అనుభూతికి దూరం చేయకండి.
నన్ను మీలో ఒకడిగా ఇక్కడే ఉండనివ్వండి. ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారు. వెళ్ళు. అయ్యగారు, 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 బ్రిటిష్ వారండి, బ్రిటిష్ వారండి. స్వరాజ్యంగా ప్రకటించారా? లేదండి, స్టీల్ గవర్ పంపించారండి. గుడ్. ఆహ్వానం ఎక్కడి నుంచి నాన్నగారు? లండన్ నుంచి ఆహ్వానం వచ్చిందమ్మా. మనల్ని వాళ్ళ అతిథులుగా రమ్మన్నారు. అక్కడి నుంచి అలా పర్యటన చేసి. ఏముందమ్మాయి గారు, విదేశీ పర్యటన అనగానే చిన్నబాబు గారు గుర్తుకొచ్చారు. అందరూ కలిసి వెళ్లాలనుకున్నారుగా, ఆయన అలా వెళ్ళిపోయారు. అయ్య గారు బాధపడుతున్నారు. అయ్యా, ఈ పంతం పోవాలంటే తమరోసారి అలా వెళ్ళొస్తే వచ్చేసరికి చిన్నబాబు గారు ఇంట్లో ఉంటారు. కొన్నాళ్ల పాటు తమకి బాధ తప్పినట్టు ఉంటుంది. ఉంటుందండి అయ్య గారు. ఏమే, పెద్దయ్య గారు లండన్ వెళ్ళడం చూసి చిన్నయ్య గారిని ఇంట్లో పెట్టుకున్నావా? పెద్దయ్య గారు ఉండు ఉంటే రమణమ్మలాగా నిన్ను చెట్టు కట్టి సజీవదానం చేసి ఉండేవారు. ఇప్పుడు ఆయన వచ్చినా ఊరుకోరు నిన్ను. నా మాటను ఇప్పటికే ఊరంత గప్పమంటుంది. ఆయన వస్తే పంపించేయి, ఆయన బయట పంపించేయి. సరే, నీ కర్మ. అమ్మాయి రాధా. ఏమిటి పిన్ని? ఇవిగోనమ్మా మామిడికాయలు. నేనే అడుగుదాం అనుకున్నా పిన్ని. అయితే నేను విన్నది నిజమేనన్నమాట. ఏమిటది? నెల తప్పేవాటగా రాజాగారి అబ్బాయిని ఉంచుకున్నావటగా. వదినే, ఈ పాలు తీసుకో. ఏమిటమ్మా అలా ఉన్నావు? ఏమిటో వదినే, నీరసంగా ఉంది. అయినా అలాంటి పని ఎందుకు చేసావమ్మా నువ్వు? ఏమిటది? మూడో నెల కడుపు తెంచావుంటగా. వద్దు రాదా, వద్దు, ఇంకేమీ చెప్పు, నేను వినలేను. వాళ్ళు ఇలా మాట్లాడటానికి అవకాశం కలిగించింది. వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తా. నిన్ను నేను పెళ్లి చేసుకుంటా. అవును రాదా, ఆడది మగాడు ఒక చోట ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూశారు, విమర్శించారు. అదే భార్య భర్తలైతే? ఎందుకలా ఉన్నా? ఎక్కడో భవంతుల్లో ఉంటూ పరమాన్నం తినే మీరు. రాధ, పూరి పాకుల్లో ఉన్నా భవంతుల్లో ఉన్నా తలదాచుకోవటానికి, అన్నం తిన్నా పరమానం తిన్నా కడుపు నింపుకోవటానికి మనిషి ఎక్కడ ఉన్నాడనేది కాదు ప్రశ్న, ఎక్కడ తృప్తిగా ఉండగలుగుతున్నాడు అని. నా జీవితానికి పరిపూర్ణమైన తృప్తి కలగాలి. అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే మయారి. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే మయారి.
కారు బయట ఊరిస్తూ ఉంది, నీ కొంటె చూపు కొరికేస్తూ ఉంది, నీ జారు బయట ఊరిస్తూ ఉంది అబ్బా, నీ కొంటె చూపు కొరికేస్తూ ఉంది, కన్ను కన్ను ఎప్పుడో కలిసింది. అయ్యో ఏందయ్య గోలా, సిగ్గేమి లేదా నాకెందుకు, ఊరోళ్ళు ఇంటే ఎగతాళి కాదా, ఏందయ్య గోలా సిగ్గేమి లేదా, కాదు బడాయి ఊరోళ్ళు ఇంటే ఎగతాళి కాదా, నిన్ను నన్ను చూస్తే నా మరదా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రాదే వయ్యారే. పరిమినెంటుగాను నిన్ను చేసుకుంటాను, ఉన్నదంతా ఇచ్చేసి నిన్ను చూసుకుంటాను, ఎంత బయట పట్టుకునుంటాను. వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రాదే వయారి. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా. ఈ కాలంలోనే ఇలాంటి మంచి మనిషి ఉందంటే మామూలు మాట కాదు. నీకా పెళ్లి కాలేదు, వాడికేమో పెళ్ళి అయింది, నువ్వేమో వాడిని నమ్మావు. వాడు ఇంతవరకు వాడి పెళ్ళానే నమ్మలేదు, నిన్ను వాడు నమ్మాడంటే ఆ నారాయణుడికే తెలియాలి. ఓ పని చేయి, పర్మనెంట్గా తాళి కట్టించేసే ఏర్పాటు చేసుకో, లేకపోతే తాళ చిక్. ఎక్కడికెందుకు వచ్చావు? నీకోసమే. నేను ఎక్కడికెందుకు వస్తాను? మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నిన్ను చూస్తే నా గొంపకేదో నువ్వు వేసర పెట్టినట్టు కనబడుతున్నావు. ఎంత గొంపక పెద్ద గొంపక, నువ్వు లోపలికే తలపేస్తావు, పెద్దనా చూడదు మళ్ళీ. ఇవి కాళ్ళు కావచ్చు చేతులు, అవి కాళ్ళే లేదు చేతులు కాదు లే, ఇది 15వ సారి. ఇక వెళ్ళు, పెడతాగా నాకు ఇప్పుడు 200 కావాలి. 200? ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? నా దగ్గర లేవు. ఇప్పుడే కావాలి. లేవు 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 లేవు. సరే వెళ్ళి పెద్దింటికి వెళ్ళి. ఏంటి మళ్ళీ పెద్దింటికి వెళ్తావా? సరే రాజేంద్ర. ఒరేయ్ రాజేంద్ర బాబు, మన పక్కన ఉంటాం, నువ్వు ఏనుగులు బలవరా. అవునరా, వస్తున్నాడా గుంటనక్క. ఏమిటో నవ్వుకుంటూ గోళి గిలుకుంటూ మాట్లాడుకుంటున్నారు? రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళ మీద నడిచిందట, రేపు పెద్దయ్య గారు సేవ నుంచి వచ్చేస్తున్నారు. ఇల్లలగ్గారే పండగ కాదు, ముందుండి మోసళ్ళ పండగ. ఏం లేదండి. వాంతి చేసుకుంటూ ఏం లేదట? ఏ ఒంట్లో బాగాలేదా? బాగుందండి. వాంతి చేసుకున్నంత మాత్రాన ఒంట్లో బాగాలేనట్టేనా? అమ్మ దొంగ, ఇంతకాలం నా చెప్పకుండా దాచావు కదూ. రాత, ఏంటి అలా మారిపోయావు? ఏం లేదండి, మీరు అక్కడే ఉండి నా స్థానంలో మరొకరుండుంటే ఈ శుభవార్త ఎందరికి ఆనందం కలిగించేదో, ఎంత ఆర్భాటం జరిగిందే. పిచ్చిదాన, రాజమందిరంలో పుట్టవలసిన కృష్ణ పరమాత్మ కటకటాల వెనకాల పుట్ల అంత మాత్రం చేత దేవుడు కాకుండా పోయాడా? చూడు, ఇది ఎవరి ఆనందం కోసమో కాదు, మన ఆనందం కోసం, మన కోసం. ఇలాంటివి ఇప్పుడు మనసులో పెట్టుకోకు. ఇంతకంటే ఈ సర్వరాయుడు తలదగి వీధులు పడ్డా బాధపడేవాడిగా ఇంత జరుగుతుంటే కనీసం చేయకుండా ఉంటారా? క్షమించండి,
వెళ్ళక వెళ్ళక ఎంతో కాలానికి వెళ్ళారు. వెళ్తూ కూడా మనశ్శాంతి లేకుండా వెళ్ళారు. అక్కడ కూడా మనశ్శాంతి లేకుండా చేయడానికి ఇష్టంగా ఇప్పుడు జీవితాంతం మనశ్శాంతి లేకుండా చేశారు. మేము ఇక్కడ ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు. మాకు మా వంశానికి ఇంత అన్యాయం జరిగేది కాదు. మా అడుగుదాడల్లో నడిచే మా కొడుకు మా నుంచి దూరం కావడమే పెద్ద అవమానం. దాన్ని మించి తరతరాలుగా మా కాళ్ళ దగ్గర పడి ఉండే జాతి, మా ఎంగిరి మెతుకులకు ఆశపడి మాకు బానిసలాగా ఉండే జాతితో వీయమందటంతో ఈ రంగపురి వంశానికే మాయనే మత్త ఏర్పడింది. ఈ మత్త ఎవరో మాపగలిగేది కాదు. జరిగింది పెళ్లి కాదు, అది పెళ్ళాన్నిలో వ్యవహరించబడటానికి వీలేదు. అది ప్రాణంలో ఉండటానికి వీలేదు. అవును బాబు, అబ్బాయి గారు దాని మాయలో పడ్డారు బాబు. దాన్ని వేరు చేస్తే తప్ప. వేరు చేస్తే కా వేరు చేసి తీరాలి. రాజేంద్ర కాళ్ళు చేతులు కట్టి ఇంట్లో తీ భావించడం పడాయి. అమ్మా, రాజేంద్ర బాబుని ఎవరో బుర్ర పగల పెట్టేశారమ్మా. అవునమ్మా, ఊరంతా అక్కడికి వెళ్తున్నా. ఈ విధంగా పాండవ వీరులు లేని తరుణం పసిగట్టి కౌరవులు పద్మవ్యూహం పన్నగా మహోగ్రమూర్తి అయి ఉదగ్ర స్ఫూర్తి అయి ఆ పద్మవ్యూహాన్ని ఛేదించాలని బద్ధ కంకణుడై ఆ వీరాభిమన్యుడు ఎలా విక్రమించాడయ్యా అంటే కవచము తొడిగి దక్షిణకరమును ఖడ్గం అందుకొని అరే కథనశీలి వీర కుంకుమ దుదుటను దిద్దుకొని త్రేతాగ్నులు ఒకే జ్వాలగా తీండ్రించెనగా సప్త సముద్రాల మానవాకృతిని సాగి వచ్చెనగా వ్యూహమ్మును ఛేదించగా ద్రోహమ్మును నిర్జించగా దౌర్జన్యం బరికట్టగా ధర్మమ్మును నిలబెట్టగా అదక్కదో రథమును అధిరోహించాడా రణరంగమునకు ఉరికించాడా అప్పుడు ఆ వంక నీచుడొక్కడు ఈ వంక దుష్టుడొక్కడు నక్క ఓలె నక్కెనొక్కడు నాగు ఓలె పాకెనొక్కడు విషపు చూపు చూసెనొక్కడు వెకిలి నవ్వు నవ్వెనొక్కడు సాటు నుంచి వస్తున్నా మాటు నుంచి లేస్తున్నా మాటు నుంచి లేస్తున్నా కట్టగట్టుకొస్తున్నా కాటు వేయ చూస్తున్నా సింగల్లా ముందుకు పోతున్నాడోయ్ తరంగల్లా పొంగి పొరలుతున్నాడోయ్ తావాగ్యలా ప్రజ్వలించే అభిమన్యుని అవక్ర పరాక్రమానికి తట్టుకోలేని ముష్కరులు ముచ్చులు దుర్తులు ఒక్క పెట్టున చుట్టుముట్టి అక్రమ యుద్ధానికి తలపెట్టి గుర్రాలను తెగటార్చెనొక్కడు పగ్గాలను తెంపేసెనొక్కడు రథ చక్రాలను కూల్చెనొక్కడు రజిని విరధిగా చేసెనొక్కడు వజ్ర కవచమును చీల్చెనొక్కడు విచ్చు కత్తిని విరిచెనొక్కడు ఒక్కని పైకి ఇందరు దూకిరి దెక్కడి న్యాయమురా సంగీత తజం తరిత ఇక్కడ అభిమన్యుడు నిస్సహాయ స్థితిలో ఉండగా అక్కడ నిండు చూలాలు ఉత్తర ఉలిక్కిపడి లేచి ప్రాణేశ్వరుణ్ణి తలచి కీడు శంకించి ఒక్కడేగె నా ప్రాణనాథుడు వ్యూహము చీల్చుటకు రక్కసి మూగల పన్నాగాలకు చిక్కుబడెను ఏమో తందానా దేవనందనానా కడుపులో నా పెరిగే శిశువు కదలినట్టు తోచే
మెడలున్నా కుంకుమ తిలకం చెదరినట్టు తోచే తందా ఇటు ఉత్తర విలపించుచుండగా అటు వీరాభిమన్యుడు కనకణమంటే చిచ్చరపిడుగై ధనధన మృగే డమరు ధ్వని పట 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 పండ్లు కొరికెరా చట 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 ముందు కొరికెరా పట 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 పండ్లు కొరికెరా చట 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 ముందు కొరికెరా చదక్కదో రథ చక్రము చేపట్టెనురా గిరగిర గిరగిర దిప్పెనురా రథచక్రము చేపట్టెనురా గిర 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 రిప్పెనురా ఫలా ఫలా నోయ్ తమ్ముడా మేల్ ఫలా నోయ్ దాదానా తగిత తగ తరిగిత తరిగిత కత్తులు ముక్కలు చేసెరా అమ్ములు పొడి పొడి చేసెరా అశ్వమ్ముల హతమార్చెరా చతురంగ బలమ్ములు చీల్చెరా రథముల బ్రద్దలు కొట్టెరా సారథులను నేలకు నెట్టెరా కలక్కదో చక్రము పట్టి ఓరన్నా పరిక్రమించెరా వీరన్నా ఊపిరాడని శత్రుమూకకు వంటి నిండా చెమట పట్టి దిక్కుతో చక గుంపు కట్టి ఒక్క పెట్టున బొబ్బ పెట్టి ఒక్క పెట్టున బొబ్బ పెట్టి వెన్ను పోటు పొడిచినారయ్యో వీరాభిమన్యుని చిత్రహింస చేసినారయ్యో వీరాభిమన్యుని చిత్రహింస చేసినారయ్యో అయ్యో వెన్ను విరిగిన వీరవరుడు కన్నీరు నించలేదు నెత్తుటి మడుగున తేలిన గాని నిట్టుర్చలేదు తందానా అయ్యో తందానా దేవనందనా భార్యను తలచి పుట్టబోయే బాబును తలచుకొని అయ్యో జరిగిన వంచన ఎదను కాల్చగా ఒరిగిపోయినాడు ఒరిగిపోయినాడు కురుక్షేత్రం పరిసమాప్తం కాలేదయ్యో కాలేదయ్యో ప్రతి యుగంలో అదే సమరం జరుగుతుందయ్యో జరుగుతుందయ్యో నాటితో వీరాభిమన్యులు సమసిపోలేదు సమసిపోలేదు నేటికి వారసులుగా జన్మించుతున్నారు జన్మించనున్నారు చీకటికి వెలుగుకు అధర్మానికి ధర్మానికి దాస్యానికి స్వాతంత్ర్యానికి జరిగే సమరంలో అంతిమ విజయం వెలుగుకే ధర్మానికే స్వాతంత్ర్యానికే కాశ్మీర ముఖ తిలకం నుంచి కన్యాకుమారి పారాణి దాకా కాశ్మీర ముఖ తిలకం నుంచి కన్యాకుమారి పారాణి దాకా ఎగిరింది మువ్వన్నెల జెండా ఎన్నడు వాడని ఆశల దండ నవభారత చరిత ఆ జెండా పరువును నిలబెట్టి జాతి నేతలకు జోహారు జాతి నేతలకు జోహారు భరత ధాత్రిని తీర్చిదిద్దిన బాపూజీకి జోహారు బాపూజీకి జోహారు నేతాజీకి నెహ్రూజీకి శాస్త్రీజీకి నేతాజీకి నెహ్రూజీకి శాస్త్రీజీకి జోహారు శాస్త్రీజీకి జోహారు సమ సమాజ నిర్మాణం కోరే నవీన శక్తికి జోహారు నవీన శక్తికి జోహారు
అమ్మా అమ్మా ఏమిటమ్మా ఇవన్నీను ఊరికి వెళ్తున్నాను అంటే చాలు అవి ఇవి అన్ని మూటగట్టి టిఫిన్ కారు నిండా పెడతావు మోసుకెళ్తాను మనిషిని కూడా పెట్టుకోవాలి చాలేరా ఊరుగాను ఊరు వెళ్తున్నావు ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి అక్కడ ఏం దొరుకుతుంది చూడు ఇందులో కొత్త ఆవకాయ పెట్టాను ఇందులో గోంగూర పచ్చడి పెట్టాను ఇందులో ఆ మాగాయ అందులో ఉసిరిగాయ అంతేనా అమ్మా నువ్వు సర్దిన సామాన్లన్నీ బస్సులో పెడితే టూరిస్టులు కూర్చోడానికి జాగా ఉండదు అందరూ వెనకబాలు రావాల్సిందే చాలేరా నీ బేడా కూడా నువ్వు అమ్మా పెట్టి బెడ్డింగ్ సర్దావా ఏమిట్రై హడావుడి వచ్చినంతసేపు పట్టదు వెళ్ళిపోవడానికి ఏమిటా తొందర ఏం చేస్తావమ్మా చేసే పని అలాంటిది ఆ సరేగారి వీడేడి గణపతి గారు శాంసంగ్ కంపెనీ వారు రెడీమేడ్ దుస్తులు మీరు అతి సుందరంగాను అతి సునీతంగాను కనిపించాలంటే శాంసంగ్ కంపెనీ వారు రెడీమేడ్ దుస్తులే ధరించండి అంతేరండి టోటోడాయ్ అబ్బబ్బా ఆపరాని మాట ఎన్నాళ్ళ నుంచి నా రెడీమేడ్ దుస్తులకు ఏజెంట్ గా పనిచేస్తున్నావు ఇవన్నీ ఏమిట్రా అమ్మగారు అబ్బాయి గారికి కుట్టించిన నూతన వస్త్రాలు టోటోడాయ్ ఏ పెళ్లిక ఎందుకమ్మా ఇవన్నీ ఎందుకేమిట్రా పది మందిలో తిరిగేవాడి ఈ మాత్రం బట్టలైనా ఉండద్దు సరే ఇలాగైతే వచ్చిన జీతం ఈ బట్టలకి ఇంటద్దికే సరిపోతుంది అంతేనా ఏం పర్వాలేదు ఈ రోజుల్లో ఏ మనిషికైనా విలువిచ్చేది కట్టుకునే బట్టల్ని బట్టి ఉండే ఇంటిని బట్టి రామ్ ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రం ఎవరి దృష్టిలోనూ తక్కువగా కనిపించడానికి వీల్లేదు యువరాజులాగా కనిపించాలి అంతే అంతేరా నే కోరుకునేది అమ్మా ఎందుకమ్మా అలా బాధపడతా నీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనమ్మా అమ్మా చూడు నేనేం చేస్తే నీ మనసుకు సంతోషంగా ఉంటుందో అది చేయటానికి నేను ఎప్పుడూ వెనకాడనమ్మా ఎరా గణపతి అంతేగా మరి ఏమన్నా ఏమన్నానా ఇంతేగా మరి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ రాము సార్ సింగపూర్ నుంచి ఒక పాతిక మంది స్టూడెంట్స్ వచ్చారు వాళ్ళకి ఇంపార్టెంట్ ప్లేసెస్ చూపించాలి ఇదిగో చార్ట్ దీని ప్రకారం ఫాలో కండి ఓకే సార్ వక్తృత్వ పోటీలో చర్చించవలసిన ముఖ్యాంశం ప్రేమించి పెళ్లి చేసుకోవాలా పెళ్లి చేసుకుని ప్రేమించాలా అని చాలా మంది సోదర సోదరీమణులు ప్రేమించి పెళ్లి చేసుకోవటం మంచిదని వాదించారు అఫ్ కోర్స్ దేమే బట్ ప్రేమకు పెళ్లికి ప్రేమకు కామానికి ప్రేమకు మోహానికి తేడా తెలియ ఈ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకోవటం వాట్ ఐ మీన్ శుద్ధ వేస్ట్ సింపుల్ వేస్ట్ మొదటి చూపులో ప్రేమించి రెండవ చూపులో పెళ్లి చేసుకుని మూడవ చూపులో కలహం ప్రారంభమై నాలుగవ చూపులో డైవర్స్ అంటే విడాకులిచ్చి విడిపోయే వారి సంగతి మనకంటే అనుభవజ్ఞులైన వారికి బాగా తెలుసు అఫ్ కోర్స్ భార్యాభర్తలకు ప్రేమ అవసరం కానీ పెళ్లికి ముందే ఆ ప్రేమంతా అయిపోతే ఇక పెళ్ళైన తర్వాత మిగిలేదేమిటి వాట్ కలహం అందువల్ల ఈ ప్రస్తుత కాలానికి ముందుగా పెళ్లి చేసుకుని ఆ తర్వాత ప్రేమించడం ప్రారంభిస్తే ఆ ప్రేమ గ్రాడ్యువల్గా అనురాగంగా మారి ఆ సంసారాలు పచ్చగా పది కాలాల పాటు ఉంటాయని నా అభిప్రాయం దట్స్ మై ఒపీనియన్ ఫ్రెండ్స్ విత్ యువర్ పర్మిషన్ నెక్స్ట్ మిస్ శాంతి బిఏ ఫైనల్ రాము గారు చాలా అద్భుతంగా మాట్లాడారు థ్యాంక్ యూ కానీ ప్రేమించిన వాళ్ళు కానీ
ప్రేమ గురించి తెలిసిన వాళ్ళు గాని ప్రేమ గురించి మాట్లాడితే బాగుంటుంది. కానీ ప్రేమంటే ఏదో ఒక పాము అనుకుని ఆ దారిని వెళితేనే అది కాటేస్తుంది అని అనుకునేవాళ్ళు ప్రేమ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. సో పెళ్లికి ముందు ఎవరు ఎవరో తెలియకుండా పెళ్లి చేసుకోవడం ఎలాంటిదంటే, ఒక బండికి బలవంతంగా రెండెడ్లు కట్టాం అనుకోండి, ఆఫ్ కోర్స్ కొంచెం దూరం సమానంగానే పోతాయి. బట్ బండి విప్పిన తర్వాత ఈ రెండెడ్లు సమానంగానే పోతాయని ఏంటి గ్యారంటీ? అలాంటిదే ఈయన చెప్పేది కూడా. సో ఇలాంటి గ్యారంటీ లేని పెళ్లి ఎందుకు చేసుకోవాలి? రాముగారిని పెళ్లి చేసుకుని ప్రేమించమనండి. నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. ఏది గొప్పదో పెళ్లి అయినాక మేమిద్దరమే తేల్చుకుంటాం. నేను ప్రేమించేది, పెళ్లి చేసుకునేది ఈ రాముగారిని. జరిగి తీరుతుంది. ఇది నా శపథం. జరగదు, ఇది నా శపథం. మంగమ్మ, ఏమైంది నీ శపథం? ఇంకా చాలా టైం ఉంది రామయ్య. ప్రయత్నంలోనే ఉన్నావన్నమాట. డెఫినెట్లీ, వెరీ గుడ్. అవును, ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అదిగో కనబట్టల్లా, టూరిస్ట్ డిపార్ట్మెంట్ గైడ్ గా పనిచేస్తున్నాను. చేతి నిండా పని, జేబు నిండా సంపాదన. చాలా డీటెయిల్స్. అసలు విషయం చెప్పలేదు. అసలు విషయం ఇంకా పెళ్లి కాలేదు. నిన్ను మాత్రం చేసుకోను. ఏమనుకున్నారు మీరు? మీలో మీరే మాట్లాడుకుంటున్నారేంటి? నా స్టేటస్ ఏంటి? నా పొజిషన్ ఏంటి? పరిచయం చేయలే మేడం. నేను వీడు ఫ్రెండ్ని, గణపతిని. ఏం ఊరుకున్నారు? ఏమండి, ఏ పని చేయాలన్నా ముందు ఎవరిని ముక్కుంటారు? గణపతినా, రామున్నా? గణపతినేగా. నేనే గణపతిని. తొండం లేదు, దండం పెట్టండి. నైవేద్యం అడగలేదుగా, దండం పెట్టండి. సర్లే, తర్వాత పెట్టండి. ఏమండి, వీడు నా ఫ్రెండ్, వీడు మీకు ఫ్రెండ్. ఆమె మీ ఫ్రెండా? అవునండి, అవునండి. రమ రమ రామ. సరే, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? బ్లడ్ రిలీఫ్ పండుకి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. రమ కూడా డాన్స్ చేస్తుందా? ఈమె డాన్స్ పర్ఫార్మెన్స్ కి తప్పకుండా రావాలి. నేను, మీరు కూడా అడ్మిట్. నువ్వు పారేస్తావు, నేనే పెట్టుకుంటాను. ఏమండి, మేము కూడా ఈ హోటల్ లోనే ఉంటున్నాం, రూమ్ నెంబర్ 201. తప్పకుండా వస్తారా? తప్పకుండా వస్తాను. వస్తామండి. ప్రేక్షక మహాశయులకు నమస్కారాలు. మన దేశంలో అనుకోని పరిస్థితుల్లో వరదలకు బలి అయి అసహాయ స్థితిలో ఉన్న మన తోటి సోదర సోదరీమణుల సహాయార్థం మన పట్టణ శాంతినికేతన్ వారు ఈ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో అన్ని విధాలా మాతో సహకరించి విరాళాలిచ్చి విచ్చేసిన మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు కుమారి శాంతి నృత్యగాన ప్రదర్శన మీరు తిలకించబోతున్నారు.
ప్లాన్ జరిగినంత సేపు నన్నే చూస్తున్నాడు. నువ్వు కూడా అతనంతే చూస్తున్నావు అన్నమాట. అంతేగా మరి, డాన్స్ అయ్యాక గ్రీన్ రూమ్ లోకి పరిగెత్తుకొచ్చాడా? పరిగెత్తు వచ్చేవాడైతే నాకు ఈ పాటలు ఎందుకు? అందరూ చూస్తున్నాను ఊరుకుంటుంటాళ్లే అనుకోకుండా ఒకే ఊళ్ళో కలుసుకున్నాం, ఒకే హోటల్లో ఉన్నాం, తర్వాత మెల్లగా చూసుకోవచ్చు అనుకుంటాళ్లే, చూస్తుండే వచ్చేస్తాడు. డెఫినెట్ గా లేకపోతే నీ రూమ్ లోకి ఎవరు వస్తారు? ఉండి చూసి నువ్వు స్ట్రాంగ్ గా మాట్లాడు, నేను బాత్రూమ్ నుండి తర్వాత వస్తా. చల్లి వెళ్ళు. కంగ్రాచులేషన్స్. మీరా? నేనే. లోపలికి రమ్మంటారా? రండి. అమోఘం, అద్భుతం, బ్రహ్మాండం, ఎక్స్ట్రాఆర్డినరీ. డాన్స్ చేసి నేను కదండి. తెలుసు, నేను డాన్స్ చూడలేదు. మరి నీ ముఖం చూశాను. నా ముఖం లేవుందండి. కళ్ళు, నోరు, చెవులు ఒకే ముక్కు, అద్దంలాగా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? వాట్ అ బ్యూటిఫుల్ ఫేస్ ఇన్సైడ్ ద హెడ్. నిజంగానా? నేను అబద్ధం చెప్పను, చెప్పినా ఆడపిల్లతో చెప్పను, పొగడను, పొగిడినా ఆడపిల్లని పొగడను. సారీ, లేవమంటారా? పర్వాలేదు, కూర్చోండి. మీరు కూర్చోండి. కమా. ఆహా ఆహా, మీ కళ్ళున్నాయే, అవి ఉండాలి. ఏం కళ్ళండి? చేప కళ్ళు. చేప కళ్ళా? మెరుస్తున్నాయి. ఆ మెరుపులోనే ఉంది లైఫ్ అంతా. మిమ్మల్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడా కానీ, వాడు చాలా చాలా లక్కీ ఫెలో అండి. నాకు పెళ్ళయిందండి. అయిందా? అవ్వడం ఏంటండి, పిల్లలు కూడా ఉన్నారు. పుట్టడానికి వీల్లేదు. పుట్టారండి. ఒప్పుకోను. ఒప్పుకోవడం ఏంటండి, స్కూలు కూడా వెళుతున్నారు. వీల్లేదు. వీల్లేదేమిటండి, వాళ్ళ నాన్నగారే తీసుకువెళ్తున్నారు. వాళ్ళ నాన్నగారే తీసుకొస్తున్నారు. ఏమండి, ఇద్దరు పిల్లల తర్వాత మీకెందుకండి పువ్వులు? ఇలా రండి. నిజంగా కాదు, నిన్న కలగన్నాను. పెళ్ళి అవుతే నా మంగళసూత్రం ఏది? నేను మొగలు చూశాను, మెడ చూడలేదు. మీకు పెళ్ళైందా? నాకు మంగళసూత్రం లేదుగా. అవును, నా ముఖం చూస్తే పెళ్లి అయినట్టుందా? మీ ముఖానికేమండి? ఏ అందంగానే ఉన్నారుగా. ఇదిగో నా ముఖం సరిగ్గా ఫ్రంట్ సైడ్ చూసే చెప్తున్నావా? దానికేమండి, మోస్ట్ ఇంటెలిజెంట్ ఫేస్. అయినా మీ మంచితనాన్ని చూసే నేను ప్రేమించాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీ పేరు? రమా. రమా? ఎందుకు? పిలవడానికి. మీ పేరు? గణపతి. పిలవడానికేగా? గణపతి. రమా. రమా. ఆంజనేయ గారు వచ్చారే. అయ్యా గణపతిని. అవునవును, గణపతి గణపతి. ఈయనెందుకు? ఆయన రాలేదే. బాగుంది, ఎవరికి ఎవరు కావాలో వాళ్ళు వాళ్ళ దగ్గరకే వెళ్ళాలి. అవునే, నువ్వే ఆయన దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేట్ చేయడానికి ఎందుకు రాలేదని అడగొచ్చుగా. పెళ్ళమంటావా? తప్పేముంది, ట్రై. ఏమండి వాడు శ్రీరామచంద్రుడు, సీతలాగా ట్రై చేయండి, సూర్పడగలాగా ట్రై చేయకండి. మిమ్మల్ని ముక్కుతో చూడాలి. మర్చిపోయాను, మీ డాన్స్ బ్రహ్మాండం, కానీ ఆ తాళం మాత్రం వారేవండి. అది కాదు, వాడేంటి డమా డమాక. ఇదిగో రమా, నీకోసం నేను ఎంత కష్టపడి ఈ లడ్డు తెచ్చాను తెలుసా? మీరు తీసినప్పుడే నేను చూశాను. సరేగాని, నీకేం కావాలి? నువ్వే. కాఫీ టీ అని రెండు. Yes, come in. Oh. Nuva? Yes. Rakucho? Kaneesam congratulations kuda cheppakunda vachesave. Mundu nuvu thanks cheptega nenu congratulations cheptaniki. Thanks aa? Enduku? Enduka? నిన్నే పెళ్లాడతా నిన్నే పెళ్లాడతా అని కాకిలా 30 సార్లు అరిచినా ఓపికతో కూర్చున్నందుకు. అదేం కాదులే, అలా అన్నది నిన్ను కాదు. మరెవర్నో? ఎవర్నో? అయితే నీ శపథం ఉపసంహరించుకున్నావు అన్నమాట? మా వాళ్ళు వేరే సంబంధం కూడా చూసేశారు. వెరీ గుడ్. అయితే నిజంగా ఇప్పుడు నిన్ను కంగ్రాచులేట్ చెయ్యాలి. శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి చేస్తూ. ఏ ఏకతాలు చేయకర్లే,
చూడటానికి చాలా అందగాడు, బుద్ధిమంతుడు, బాగా చదువుకున్నవాడు. మీలాగా గైడ్ ఉద్యోగం చేస్తూ 2-3 వేలు సంపాదిస్తూ మా అమ్మ చెప్పిన అమ్మాయినే పెళ్లాడతానని చెప్పే పాత చింతకాయ పచ్చడి కాదు. అయితే కొత్త కొబ్బరి కూర అన్నమాట. అయితే ఇంకే అతి శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి రస్తూ, శీఘ్రమేమో దుష్పుత్ర ప్రాప్తి రస్తూ. అంటే నిజంగా పెళ్లి చేసుకోమంటున్నావా? మరేమంటాను, చేసుకోమంటాను. నిజంగా చేసుకోమంటున్నావా? అనుభవించేదాని నువ్వు. చేసుకో అని చెప్పడానికే ఇంతవరకు వచ్చావు? కాదు, వద్దంటావని వచ్చా. నాకే కర్మ వద్దంటానికి? అసలు నువ్వు ఎప్పుడు వదిలిపోతావా నేను చూస్తున్నాను. అంటే నేను అంత పెద్ద న్యూసెన్స్ గా ఉన్నానా? అబ్బా, అంతా ఇంత న్యూసెన్స్ కాదు, టోటల్ డిస్టర్బెన్స్. నా అంతటా నేను వచ్చాననేక అంత చులకనగా మాట్లాడుతున్నా. ఒక ఆడది మనసు అర్థం చేసుకునే సంస్కారం నీలో ఇంకా రాలేదు. ఆడది మనసిస్తే ప్రాణం ఇస్తుంది, వేషించిందో పగ సాధిస్తుంది. మైండ్ ఇట్. ఆగు, ఖర్చు ఇస్తాను. ఏమిటండి? గణపతి జేబులో కృష్ణ పరమాత్ముడు వస్తూనే ఉంది. అబ్బా, ఏమిటో చెప్పండి. చీర నాకా? నేను కట్టుకోకూడదు, నీకోసం తెచ్చాను, ప్రేమ కానుక. మరి ఇందాక ఇంత ముక్క చేతిలో ఉంది, అదెక్కడిది? దీంట్లో కట్ చేశాను, జాకెట్ ముక్క. ఇదే ఇదే ఎక్కువ. రండి రండి రండి, ముక్కుతో వచ్చారా? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏమున్నాడు రామచంద్రుడు? మరి రాయిలాగా ఉన్నాడు. ఊ అన్నా లేదు, ఆ అన్నా లేదు. కావాలని దగ్గరికి వెళ్తే అసలు చలనమే లేదు. మరి రాయిలో చలనం ఎలా ఉంటుంది? ఒకటి చేద్దాం, బండి మీద ఎక్కించి లాగేద్దాం. ఇది బండికి ఎగ్గటం కాదు. నేను ఎక్కిస్తాను. ఎక్కించడం దింపించడం అదే కదా నా పని. కండక్టర్. ఓకే, రైట్ రైట్. ఇదిగోనండి, నేను చెప్పినట్టు మీరు చేస్తే వాడు చేతే కాదు, వాడు తాత చేత కూడా ఒప్పిస్తాను. తాతతో వద్దు. నాకు మాత్రం ఎందుకు? సరేనండి, ఆయనతో చెప్పి ఎలాగైనా ఒప్పించండి. ఓకే, ప్రామిస్. ప్రామిస్ ప్రామిస్ ప్రామిస్. గణపతి, ఎవరా అమ్మాయి? అరవకండి, పోలీస్ ఎవరైనా చూస్తే ప్రమాదం. అబ్బా, ఎంత గండం గడిచింది. ఇంతకీ అమ్మాయి ఎవరు? అమ్మా, నిజంగా మన అదృష్టమే అనుకోండి. అబ్బాబ్బా, అమ్మాయి ఎవరో చెప్పమా. నేను ఒక మాట అడుగుతున్నాను, పెద్దవాళ్ళు మీరే చెప్పండి. ఒక ఆడది ఒక మగవాడిని ప్రేమించడం తప్ప కాదు, పెళ్లి చేసుకోవాలి అనుకోవడం తప్ప కాదు, అతను కూడా ప్రేమించి చివరికి పెళ్లి చేసుకోను అనడం తప్పే కాదు. కాదా? అవును, తప్పే. ఇంతకీ అసలు విషయం నిమిషం, అలాంటి పరిస్థితులు ఒక ఆడది ఆత్మహత్య చేసుకోవడం తప్ప తప్ప తప్ప. అవును, అతన్ని ఒప్పించి ఎలాగైనా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాలి, కానీ పిరికి దానిలా చావు కోరుకుంటుందా? కరెక్టే, కానీ వాడు తల్లి మాట మీరుడు. ఆ తల్లి ఏ పిల్లని చేసుకోమంటే ఆ పిల్లనే చేసుకుంటాడు. అప్పుడు ఇంతకీ ఎవరు? ఇంకెవరు, మన రామువే. అవును, ఇద్దరు ప్రేమించుకున్నారు. తీరా పెళ్ళినసరికి మా అమ్మ ఇష్టమే నా ఇష్టం, నేను చేసుకోను అన్నాడు. నిజంగా? నేను ఎప్పుడైనా మీ దగ్గర అబద్ధం చెప్పారా చెప్పండి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరా? బాగా చదువుకుంది అమ్మా. ఆ అమ్మాయిని మీరు చూడండి, రాముడికి సీతాదేవులాగా, కృష్ణుడికి రాధలాగా, వాడికి వీడిలాగా, వీడికి మీరే చూడండి అమ్మా. లేచినట్టుంది అమ్మా. నేనెక్కడ ఉన్నాను, నేనెక్కడ ఉన్నాను? ఒక దేవత దగ్గర ఉన్నాం, నీకేం భయం లేదమ్మా. నన్ను ఎందుకు బ్రతికించారు? ఎవరు బ్రతికించారు? నేనే. ఎందుకు? చచ్చి ఎవరిని సాధిస్తావమ్మా? బ్రతికి ఎవరిని ఉత్తరిస్తాను? మీకు తెలియదు నా బాధ. నాకంతా తెలుసు. తెలుసా? ఆమె ఎవరనుకున్నావు? రాము అమ్మగారు. అమ్మా, చూసారా ఎంత పిచ్చిదో. మీరు కాదంటే ఏమీ కాదు, అబ్బాయి రాని నేనే మాట్లాడతాను. అబ్బబ్బా, మీ దగ్గర చచ్చేనా నిజం చెప్పుడు. అమ్మాయే తెలియదంటాడు, నాతో కూడా అదే మాట చెప్పాడు. ఆ మాత్రం నేను తెలుసుకోలేను. ఏం చేస్తారో ఏమో, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు, నేను ఇంకా ఒక అబద్ధం కూడా ఆడలేదు. నువ్వు పడుకో అమ్మా, నేను కాఫీ తీసుకొస్తాను. నేను అక్కడ వచ్చి తాగుతాను. అమ్మా చాలమ్మా. రాము, నువ్వు చేసిన పని ఏమీ బాగలేదు.
తల్లిని గౌరవించడం మంచిది. అందుకని మరొకరిని అగౌరవపరచడం అంత మంచి పని కాదు. ఏమిటో మనం అనేది మన రోజులు బాగుండబట్టి సరిపోయింది. లేకపోతే ఆ అమ్మాయి ఏమై ఉండేది? అమ్మాయి ఎవరా? అమ్మాయి శాంతి అనుకుంటాను. శాంతి అమ్మకి ఎలా తెలుసు? నీకు తెలిసినంతగా నాకు తెలియకపోవచ్చు. చాలమ్మా చాలు. కానీ ఇప్పుడు నాకు తెలిసి నువ్వు చేస్తున్న పని మాత్రం చాలా తప్పు. నిజం నిజం. ఏమిట్రా నిజం? వాణ్ణి ఎందుకు దబాయిస్తా? ఆ అమ్మాయి నిన్ను ప్రేమించింది, పెళ్లి చేసుకుంటానంది. అది తప్ప? ఏమిటి ప్రేమ పెళ్ళా? భలే బాగుందమ్మా. ఏ ఆ అమ్మాయికి ఏం తక్కువైందని? అది కాదమ్మా, పైలా పచ్చిస్గా ఉండేవాళ్ళు డబ్బొట్టే లెక్కలేని వాళ్ళు కాపురం ఏం చేస్తారమ్మా అని చెప్పి కాదన్నావు. ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? బావిలో దూకింది. నిజమా? అమ్మా చూసారా, ఇష్టం లేనే వాడికి ఎంతకింత కంగారు. మన గణపతి కాపాడి తీసుకొచ్చాడు. అవును అమ్మా, వీళ్ళేదో నిన్ను పిచ్చిదాన్ని చేసి ఆడిస్తున్నారు. నువ్వు ఈ మాట అంటావని ముందే నాతో గణపతి చెప్పాడు. ఎరా, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాన్నా. మీరిద్దరూ హోటల్ రూమ్ లో కలిసి ఉన్నారే అప్పుడు. హోటల్ రూమ్ లోనా? ఎప్పుడు? అదే అమ్మాయికి జ్వరం వచ్చింది, తెల్లవారులో మంచం దగ్గరనే కూర్చున్నావే అప్పుడు. నేనా? ఎక్కడ్రా? క్యాంపులో. మర్చిపోయావా? మీరిద్దరూ కలిసి సముద్ర స్నానానికి వెళ్ళారు చూడు. ఇవన్నీ నేను ఎప్పుడు చేశానరా? చంపేస్తాను. ఏమిటా తొందర, ఎందుకు అని అలా కంగారు పెడతావు? నేనేం అనుకోలే, నా గురించి భయపడి అబద్ధాలు చెప్పొద్దు. చూడు రాము, నీ ఇష్టమే నా ఇష్టం. మంచి రోజు చూసి ఆ అమ్మాయి పెద్దవాళ్ళని పిలిపించి మాట్లాడు. అది కాదమ్మా. అది కాదు ఇది కాదు, నువ్వు ఊరుకో. అమ్మాయి పిలిచారా అత్తయ్యా? రామయ్యా, ఇద్దరికి ఇద్దరే, రాముడికి సీత, సీత రాముడు సీతకి. భగవంతుడా, నన్ను తీసుకెళ్ళు, నాకు ధైర్యం కావాలి. ఎవరు నన్ను కాపాడొద్దు? ఏమిటండి? వద్దు, నన్ను ఎవరు పట్టుకోవద్దు. ఏమిటో చెప్పండి. నన్ను ఆపొద్దు, వదిలేయండి, వదిలేయండి, వదిలే వదిలే. వదిలేశాను. నేను దూకండి. ఎందుకు ఇక్కడ దూకారు? ఏంటి రోడ్డుతో ఇంత పైకి వచ్చింది? అమ్మా చూసావా, మనిషి చచ్చేటప్పుడు హాయిగా చావాలి. ఇలా చస్తే ఎంత ఘోరం. ఎన్ని కార్లు పోతున్నాయి, ఎన్ని ట్యాక్సీలు పోతున్నాయి, ఎంతమంది మనుషులు పోతున్నాయి, పోతున్నారు. నేను దూకేటప్పుడు వాళ్ళ మీదే నేను పడి నా బరువుకి వాళ్ళు చచ్చిపోతే పాపం, ఆ పాపం నాకొద్దు. మీరంత బాగుండాలి. నీలాగే ప్రేమ ప్రేమ అని చాలా మంది మొగాళ్ళు అంటుంటారు. నాలాగా? అవును. అంటే నాకు ముందు నిన్ను ఎవరెవరు ప్రేమించారు? అబ్బా నన్ను కాదండి. అబ్బా అయినా ఏమిటండి పిచ్చి? నిన్ను చూసి చూసి పిచ్చి. దానికి దూకడం ఎందుకు? దూరమా, నాది దూకే ప్రేమ కాదు. పాకే ప్రేమ? దేకే ప్రేమ. లైలా లైలా అన్నట్టు నేను రమా రమా అనాలి. అదే మానేయమంటున్నా. ఎలా మానేది? రాము శాంతి వాళ్ళిద్దరు షటప్ అయిపోయారు. నా ఫ్రెండ్ని, నా ఫ్రెండ్ని నీ ఫ్రెండ్కి ఇచ్చి నేను ఒంటరి అయిపోయాను. ఎందుకో తెలుసా? నాకు నువ్వు సెటప్ అవుతావు అనుకొని ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇట్స్ ఆల్ రైట్. కార్ పార్కింగ్ అనుకొని నో పార్కింగ్ దగ్గర నిలబడ్డారు అంతే. బాధపడకండి. వద్దా? ఓ మన నలుగురికి ఒకేసారి పెళ్లి జరుగుతుంది. నలుగురికా? ఇద్దరు ఇద్దరికే కదా. అబ్బా ఇద్దరికేనండి, మీకు నాకు, నాకు రాముకు, రాముకు శాంతికి. నేను చెప్పింది ఫ్రెండ్షిప్, నేను చెప్పింది పెళ్లి. అవన్నీ ప్యాక్ చేసి కారులో పెట్టండి. శాంతి త్వరగా రామ్మా. వస్తున్నా తాతయ్య, త్వరగా ప్యాక్ చేయండి. అమ్మా శాంతి రీతి ఏమైనా చెప్పిందా? లేదే. ఓహో, నోటితో చెప్పడానికి సిగ్గుపడి ఉంటుంది. ఇదిగో ఉత్తరం రాసింది. ఏమని? పెళ్లి నిశ్చయం చేసుకోవడానికి వాళ్ళ తాతయ్య గారిని తీసుకొస్తుందట. ఎప్పుడు రమ్మంటారో తెలియపరచమంది. చెప్పమ్మా ఎప్పుడు రమ్మన్నా? ఎప్పుడు వద్దా? అమ్మా ఎప్పుడు వద్దా? ఎందుకనమ్మా?
అంతే, ఇంకెప్పుడు అమ్మాయిని గురించి ఆలోచించదు. ఏం జరిగిందమ్మా? జరిగేదానికి దూరంగా ఉన్నా, ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అదేదో చెప్పమ్మా. అమ్మా, నీకు చెప్పనే చెప్పాను. నీకు ఇష్టం కాని పని నేను ఎప్పుడు చేయలేను, కానీ నిన్నటి దాకా ఇష్టపడి ఈరోజు నాకు ఇష్టం లేదు అని అంటున్నావంటే దానికి ఏదో కారణం ఉండాలి, బలవత్తరమైన కారణం ఉండాలి. చెప్పమ్మా, అదేమిటో చెప్పమ్మా. నా గురించి మీ నాన్నగారిని పొట్టను పెట్టుకున్నారు, ఈ రోజు ఆ అమ్మాయి గురించి నిన్ను కూడా పొట్టను పెట్టుకుంటారు. వాళ్ళు ఎంతకైనా సమర్థులు, ఏమైనా చేయగలరు. వద్దు రామ, వద్దు. వాళ్ళతో మనకు ఏ విధమైన సంబంధం వద్దు. అసలు మనం ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో కూడా వాళ్ళకి తెలియకూడదు. నాకు ఎంత అవమానం జరిగినా, అన్యాయం జరిగినా భరించాను, కానీ ఇంకా ఇప్పుడు ఏం జరిగినా సహించే ఓపిక నాకు లేదు రాము, ఓపిక లేదు. ఎవరినో తెలిస్తే బహుశా ఈ మాట అనరు. చెప్పకుండానే తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నా. అంత త్వరగా మర్చిపోయారన్నమాట మీ కొడుకును. అతను ఎప్పుడో చచ్చిపోయాడు. లేదు, చంపబడ్డాడు. మా దృష్టిలో ఏదైనా ఒకటి, నా దృష్టిలో మాత్రం దేనికది. ఒక తండ్రిగా కన్న కొడుకు ప్రాణాలు తీయించారు, ఆ తండ్రి కొడుకుగా ప్రతీకారం చేయడానికి వచ్చాను. ఓ, అయితే ఆ రోజు అది తావు నుంచి తప్పించుకుందన్నమాట. మర్యాదగా మాట్లాడండి. హీనజాతికి మర్యాద ఇవ్వడం మా వంశాచారం కాదు. మీకు ఒక ఆచారం కూడానా? మర్యాదగా మాట్లాడండి. రాక్షసులకు మర్యాద ఇవ్వటం మాకు వంశాచారం కాదు. చాలా విషయాలు నేర్పిందన్నమాట. పేదవాళ్ళు మన బానిసలు, వాళ్ళ నెత్తురు తాగాలి అని మాత్రం నేర్పలేదు. ఎందుకు నేర్పుతుంది? అదే ఒక బానిస అయినప్పుడు. అవును, బానిస ఎవరికి? తన భర్తకి, తాను నమ్ముకున్న నీతికి, తాను కట్టుబడ్డ ధర్మానికి. మరి నువ్వు నీ స్వార్థానికి బానిసవు, నీ కీర్తికి బానిసవు, నీ ఆస్తికి బానిసవు. ఏదో ఒక రోజున మాకు బానిసం కాక తప్పదు. ఆ ఉద్దేశంతోనే వచ్చామన్నమాట. ఆ నిర్ణయంతోనే వచ్చాను. ఏ తల్లిని అవమానించి ఆమె తండ్రిని పొట్టలు పెట్టుకున్నావు, ఏ తల్లి కళ్ళ ముందు ఆమె భర్తను తప్పించావు, ఏ తల్లి నిలవటానికి నీడ కూడా లేకుండా
పరాయి పత్రులు బ్రతికేటట్టు చేశావో ఆ తల్లి కాళ్ళ మీద నిన్ను పడేసి క్షమాపణ చెప్పించే వరకు నీ గుండెల్లో నిద్రపోవటానికే వచ్చాను. అది ఈ సర్వారాయుడితో కాదురా పిచ్చివాడు. ఈ రాముకి సర్వారాయుడే కాదు, సుబ్బారాయుడు డబ్బారాయుడు ఎవరైనా ఒకటే పిచ్చివాడు. అనే కలగంటున్నాను. ఈ రాజమహల్లోనే కాదు, ఈ పరిసరాల్లో ఎక్కడైనా సరే ఈ సర్వారాయుడే కాదు, అతని నీడనైనా సరే ఎదిరించి ప్రాణాలతో ఉన్నవాడు లేరు ఉండరు. ఒకప్పుడు ఇప్పుడు ఉంటారు మిస్టర్ సర్వారాయుడు. చీకటి గదిలో మిణుగురు పురుగు తానే గొప్పనుకుంటుంది, తన కాంతి వల్లే ఈ రాత్రి ప్రపంచమంతా గడుస్తుందనుకుంటుంది. కానీ అది ఒక్కసారి బయట ప్రపంచానికి వచ్చి చూస్తే కోట్ల కొలది దీపాలు, వాటిని మించి నక్షత్రాలు, వాటిని మించి చంద్రుడు, ఇవన్నీ రాత్రి ప్రపంచాన్ని నడిపిస్తున్నాయని తెలుసుకుంటుంది. ఆ పురుగు లాంటి వాడివే నువ్వు, ఈ ప్రజలకు నువ్వే రాజు అనుకుంటున్నావు. ఆ రోజులు పోయాయి, నీ రాజరికాలు రాజ్యాలు పుణ్యులు దొరుకుతున్నాయి. పూర్వంలా ప్రజలు అమాయకులని మాత్రం అనుకో. నీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నారు అంటే నీ మీద గౌరవంతో కాదు, కనపట వలనల్లా కాల్చి తంపుతానంటున్నావే, దానికి భయపడి. వాళ్ళు తలలు దించుకొని చేతులు కట్టుకుంటున్నారు అంటే నీ మీద మర్యాదతో కాదు, నీ పాపాలు చూడలేక తలలు దించుకుంటున్నారు. ఏదో ఆవేశంలో ఎప్పుడైనా చేసుకోవలసి వస్తుందేమో అని చేతులు కట్టుకుంటున్నారు. మిస్టర్ సర్వారాయుడు, నీ పాపాలు పండిన రోజున ఆ జోడించిన చేతులే జోడి విసురుతాయి, ఆ కట్టుకున్న చేతులే నిన్ను కట్టి పడవేస్తాయి. అప్పుడు నువ్వు నీ రాజమహలు మట్టిలో కలిసిపోతారు. జాగ్రత్త. అయిందా నీ ఉపన్యాసం? మమకారం అనేది ఏదైనా మిగులుంటే అదే ఇంతవరకు నేను మాట్లాడించింది. కరెక్ట్. ఆ మమకారమే ఇంతవరకు నన్ను కూడా ఏమీ చెయ్యకుండా ఆపింది. నీకు ఒక అవకాశం ఇస్తున్నా, జాగ్రత్తగా ఆలోచించు. నువ్వు చేసిన అక్రమానికి తల దించుకొని నా తల్లికి క్షమాపణ చెప్పు. అంత కర్మ ఈ రంగపుర రాజవంశానికి పట్టలేదు. చేసిన ప్రతిజ్ఞ చెల్లించకపోవడం నా వంశానికి కూడా లేదు. నీకు ఒక వంశం? తాత నీ వంశమే నా వంశం. వస్తా. ఇన్నాళ్ళ నుంచి నువ్వు ఫలానా అని ఎందుకు చెప్పలేదు? నువ్వు ఫలానా నాకు చెప్పావా? నాకేం తెలుసు శాంతి. నిన్న మొన్నటిదాకా నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఆ సర్వారాయుడు మాకెంత అన్యాయం చేశాడో నీకు తెలియదు. కొంత ఇది వరకు తెలుసు, మరి కొంత ఇప్పుడు తెలుసుకున్నాను. మా అమ్మకు ఒక అన్నయ్య ఉన్నాడని, ఆయనకి తాతయ్యకి మాట పట్టింపు వచ్చి ఇంటి నుంచి వెళ్ళిపోయాడని, ఎవరో ఒక హీన జాతి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, ఆ కారణంగా అమ్మాయిని చంపపోయి తన కొడుకునే చంపాడని తెలుసుకున్నాను. ఆ తర్వాత మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పుడు తన కొడుకుని అలా దూరం చేసుకున్నాను, ఉన్న కూతుర్ని అల్లుడిని భగవంతుడు ఇలా దూరం చేశాడని మా తాతయ్య తనలో తను బాధపడిపోయాడు, కుమిలిపోయాడు. అదంతా కేవలం నటన. అతనిలో నిజానికి ఏ విధమైన మార్పు లేదు. ఆ మార్పే కనుక వచ్చి ఉంటే ఈ రోజు నన్ను చూడగానే గతాన్ని మర్చిపోయి మా అమ్మ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పుకునేవాడు. అతనిలో మేము మేము అన్న అహం చావలేదు. ధనిక పేద అనంతరం మాయలేదు. నాకు జరిగిన అన్యాయాన్ని అంత తేలిగ్గా మర్చిపోను. అతని కళ్ళు తెరిపించి తీరుతాను. అంతవరకు నువ్వెవరో నేనెవరో. బాయ్ బాయ్. నిజంగా దేవుడు ఉన్నాడో లేదో ఇప్పుడే తెలుసుకోవాలి. తెలుస్తుందిరా, పవరు దిగితే తెలుస్తుంది. దేవుడు మీ సొత్త, దేవుణ్ణి పూజించే హక్కు అధికారం మీకే గాని ఇతరులకు లేవా? దేవుడు మిమ్మల్ని పుట్టించాడు కానీ ఇతరులు ఎవరిని పుట్టించలేదా? మీరేనా మనుషులు? ఎవరినో మనిషిని, సాటి మనుషుల్ని పశువులుగా చూసే మీ బోటి మనుషులకు మొగుణ్ణి పగర మొదలైనవే. అవును, నీలాంటి పెద్ద మనుషులకు అలా ఉండటమే అన్యాయం. చూస్తావే, కానీ ఎవరంటూ వస్తాడో నేను చూస్తాను. నువ్వు రావటం మూలకంగానే ఈ దేవాలయం మైలు పెడితే వేరే దేవాలయం చెల్తారు, లేకపోతే వేరే దేవుణ్ణి చూసుకుంటారు.
మర్యాదగా చెప్తున్నాం, ఈ ఊరు కట్టుబాట్లు అడ్డొచ్చామంటే ఏం జరుగుతుందో నాకే తెలియదు. కట్టుబాట్ల ఈ దేవుడి విషయంలోనా? మీరు పూజించే దేవుడు వేరు, వాళ్ళు పూజించే దేవుడు వేరునా? ఈ తేడా ఎనకు దేవుడికి ఉంటే ఆ కొబ్బరికాయ ఎలా పగలతో నేను చూస్తాను. చెప్పండి. గొడవ గొడవ అంటే నాకు చాలా సరదా, అందుకే ఇంత దూరం వచ్చాను. కానివ్వండి. జాగ్రత్త, నోరు మెదిపోయా ఆ కొబ్బరికాయలు పగిలితే మీ తలకాయ కూడా పగులుతుంది. అవును పగులుద్ది. సరే, దేవుడు కూడా దెబ్బటించలేదా? వెళ్ళి చెప్తాను. బాబు నిజంగా దేవుళ్ళు వచ్చారు, లేకపోతే చంపేసేవాళ్ళు బాబు. చూస్తూ చూస్తూ ఆ దేవుణ్ణి అన్యాయం చేయడు. కొబ్బరికాయ కొట్టు. లేవయ్యా లేవు, ఉంటే మేము దాచుకుంటామా? లారీలు రావాలి, మేము మీకు ఇవ్వాలి, అంతవరకు ఎరువులు లేవు. ఇదిగో నాయన, లేవు అని చెబుతుంటే అర్థం చేసుకుని వెళ్ళిపోవాలి. మీ సంగతులని బాగా అర్థం చేసుకుంటూనే ఉన్నామండి. నిన్న కాక మొన్న మూడు లారీలు ఎరువులు వచ్చాయి, ఏమైపోయాయండి? నేను తిన్నానయ్యా. బాబు మా ఎట్లే తవిడి బొమ్మలు ఎరువు లేకపోతే బస్తా కింద కూడా పండు. 10 బస్తాలు ఎరువు పిస్తే చాలా కాస్త పంచుకుంటాం బాబు. ఏవు అని చెబుతుంటే ఎక్కడి నుంచి తెమ్మంటావయ్యా? నన్ను తప్పి నేను పోరాటం వేసుకోండి. మీకు ఎరువు వస్తుంది, మంచిదే మెచ్చిన తర్వాత కాస్త చెబుతున్న అర్థం చేసుకోవాలి. ఉంటే ఇంట్లో దాచుకుంటావా, లేకపోతే బయట ఎవరికి అమ్ముకుంటున్నావా? అలర్ట్ చేయకండి, ఆఫీస్ కట్ట వేరైపోయింది. ఎరువు రాగానే నేను ఇస్తానని చెప్తున్నాను. మర్యాదగా పెట్టుకోండి. కడితే అయ్యా, ఈ సహకార ఎరువులు డిపోకి సెక్రటరీ మీరేనా? కాదు వారు. ఓహో వారా, మరి మీరు? దోసకాయ, నేనెవరైతే నీకెందుకు? వంకాయ, నువ్వెవరో కావాలా? తమరు మీరు అనుకుంటున్నవాడిని. మరి అచ్చమ్మ రాజేంద్ర బాబులా ఉన్నారా? అయ్యా, ఇంతకీ ఎరువు స్టాకు లేదు అంటారు. లేవనే అంటున్నావు, చదువుకున్నట్టున్నావు. అదిగో బోర్డు ఉంది చూడు. బోర్డు లేవుందండి, ఒకసారి రాసి పెట్టిన తర్వాత ఎన్నాళ్ళైనా అక్కడే ఉంటుంది. వచ్చే స్టాక్ వస్తూ ఉంటుంది, పోయే స్టాక్ పోతూ ఉంటుంది. అయితే మేము ఉంచుకుని లేదంటున్నామంట? అని అనుకుంటున్నాను. నిజంగా స్టాక్ లేకపోతే ఆ గిడ్డంగి తలుపులు తీసి చూపించండి. చూపించాం. ఓహో, అయితే స్టాక్ ఉందన్నమాట? లేదు లేదు లేదు. చెప్పబోయలేదు. నా దొంగ రావడం ఏమిటి? చెప్పు ఏమిటది? అది ఎప్పుడో ఇచ్చేసినవి. పదండి, తలకొప్ప వస్తా తీసుకోండి. ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను. ఎవరు అడ్డొస్తే తల పగిలి పెట్టండి. పదండి. చిన్నాళ్ళు పెద్దవాళ్ళకి పేదవాళ్లే పగాళ్ళు అనుకున్నాం బాబు, కానీ పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు కూడా పగాళ్ళేనని ఈనాడు కళ్ళారా చూశాం బాబు. ఇది వరకు మీ నాన్నగారికి అన్యాయం జరిగిందని మా ముసలాడు చెప్తే నమ్మలేదు పోయాం బాబు. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేశారా మా కళ్ళారా చూసి? వీళ్ళు చేసే అన్యాయాలు ఒకటి రెండు కాదు బాబు, చూసి సహించలేకపోతున్నాం. ఏదైనా ఎదురుద్దామంటే మా ముసలాడు ఉన్నారే, పులి నోట్లో తల పెట్టకండి రా అని ఒకటే గొడవ చేస్తున్నారు. మిమ్మల్ని చూడగానే మాకు కొండంత బలం వచ్చింది బాబు. అవును బాబు, మా పక్కన ఒక పులులంత బలం వచ్చింది. మీకోసం కాకపోయినా మా కోసమైనా మీరు ఇక్కడే ఉండాలి బాబు. మీరు అండగా ఉంటే చాలు బాబు, ఆ ముసలాన్ని కొండ మీద కూర్చున్న కిందికి దించేస్తాం. కొన్నాళ్ళు ఉండి ఎవరికి ఉపకారం చేసి పెట్టండి బాబు. అలాగే ఈ ఊరు నా ఊరు, ఈ గడ్డ నా గడ్డ. ఇక్కడ పేదవాళ్ళెవాళ్ళు పెద్దవాళ్ళెవాళ్ళు మనుషులంతా ఒకటే. ఈ సత్యం నిరూపించే వరకు నేను ఇక్కడే ఉంటాను, మీతోటి ఉంటాను. ఊరి మొదట్లో చాకరేవు చెరువు ఉంది, అక్కడికి రండి, నేను వస్తాను. బావా అగ్గిపోయకుండా. ఈ ఊరికి మొదలుదేనా? అవునండి. చాకరే చెరువుదేనా? అవునండి. ఏంటండి? ఏం లేదండి, మీరు వెళ్ళండి. చాకరే చెరువు వచ్చింది, నా చెట్టప్పేమాయింది, వచ్చిందా లేదా? వచ్చిందంటే ఎక్కడ పోయింది, ఎక్కడ పోయి? అరే ముసుండాల్లా ఎంత బాగా మేకప్ వేసుకుంది, నేను గుర్తుపడలేదనుకుంది. నన్ను చూసానా? ఎవరబ్బాయిడు?
ఎంత అందంగా ఉన్నావు. అదేటి గంగిరెద్దులా తలూపుతున్నాడు. దగ్గరకు వచ్చేస్తున్నాడేటి. కొబ్బదీశుడి పిచ్చి పట్టిందా బాబు. అదేదో తమాషగా పిలిస్తే మీరు తమాషా చేస్తున్నారా? నువ్వు ఎవరనుకున్నారు నా ఇద్దరిని? నీ ఇద్దరు లవర్స్ అంటే ప్రేమించుకున్నాం. రాసింది వచ్చేసారు. ఇదిగో ఉత్తరం చదువుకోండి. వినబడ్డారేంటి? మీరు చేసిందే మేము చేస్తున్నాం. వెళ్ళండి వెళ్ళండి. అమ్మాయి ఎవరే చెప్పారు కదా లవర్స్ అని? ఎవరు? మా అమ్మ. అమ్మ మోదు విచ్చాందేహి అత్త అన్నపూర్ణేశ్వరి. ఏం జరిగింది? ఏం జరగకూడదు అది జరిగింది. నువ్వే అనుకున్నాను డార్లింగ్ అని చెప్పి పట్టుకున్నాను. అమ్మకు నాకు కూడా తేడా తెలియలేదా? జీవన్ జ్యోతి సినిమా చూశానుగా. నువ్వే మేకప్ వేసుకున్నావు అనుకున్నాను. పట్టుకున్నాను దెబ్బతిన్నాను బాగానే తన్నారు. సారీ అండి. అమ్మా రాము గారి ఫ్రెండ్ అమ్మా. అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ ఏమో అనుకోకు బాబు తప్పైపోయింది. అనుకోవడానికి ఏముంది? ఇచ్చేసరిగా కట్నం. ముందు నన్ను రాము ఇంటికి తీసుకెళ్ళు. అలాగే. వస్తానమ్మా. చెప్పండి. వస్తానత్త. ఉంటానమ్మా. అత్తగారు నా బ్యాగ్ తీసి పెట్టండి. దాంట్లో లేదు లేదు. ఏమయ్యా క్షమా అంతా బాగున్నారా? ఈ మధ్య వర్షాలు వస్తున్నాయి. ఎవరి ఇంట్లోనూ వర్షం కొనడం లేదు కదా. సరే పిల్లలంతా బాగున్నారా? బాగానే ఉంటారు. గేదెలు పాలు బాగా ఇస్తున్నాయా? ఇస్తూనే ఉంటాయి. అవును కుళాయిలు వేయించాను ఈ మధ్య. మరి అన్ని కుళాయిలు బాగా నీళ్లు వస్తున్నాయి కదా. నీళ్ళు రావట్లేదండి. మీ ఏదో కూడా రావట్లేదండి. రిపోర్ట్ వచ్చిందో బాగు చేస్తాం. మా వీధిలోనూ రావట్లేదండి నీళ్ళు. అబ్బా మీ వీధి వేరు మళ్ళీ మా వీధి వేరునా? మన వీధిలో రావడం లేదు. ఎంతసేపు బాగు చేయించడం? మాకు రావడం. పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి ఈసారి కూడా. మరి నేనే నిలబడాలని ఉంది. గెలిపిస్తారు కదా. గెలిపించేదేంటి బాబు? ఇంతవరకు మీ మీద ఎవరు నిలబడలేదు కదా బాబు. నిలబడలేదు లేవా? ఒకవేళ రేపు నీకే దుర్బుద్ధి పుట్టి మా వాడికి పోటీగా నిలబడ్డావు అనుకో. మా వాడి గ్రహబలం బాగోక పోయాడే అనుకో. ఏమిటయ్యా నీ అపశకున మాటలు? నువ్వును అబ్బెబ్బెబ్బే నువ్వు ఓడిపోవాలి మాత్రం కాదయ్యా నా ఉద్దేశం. నీకు పోటీగా ఎవరు నిలబడకూడదని. నేను నిలబడమని చూపిస్తాను దమ్ము. తొందరపడకండి. ఇన్నేళ్ళు మీరు నిలబడ్డా ఏం చేసినా అయ్యగారి ముఖం చూసి ఊరుకున్నాం. ఇప్పుడు అవసరమైతే ఎదురు తిరగాల్సి వస్తే ఎదురు నిలబడాల్సి వస్తే. ఏమిటి శాసయ్య ఏదో వేళకోళంగా అంటే నిల్వ చేసేస్తున్నావు. అయినా నీకు ఈ మధ్య తీసేయి. నమస్కారం నమస్కారం. మరి ఓటు నమస్కారం నమస్కారం. వస్తాను. వాళ్ళు అన్యాయాలు అరికట్టారంటే మీరు అనుకున్నది జరగాలంటే ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. ఇన్నాళ్ళు వాళ్ళకి పోటీ లేదు. పాడింది ఆట పాడింది పదగా సాగిపోతాం. మీరు ఎలక్షన్లో నిలబడాలి బాబు. పేదవాడు మేలుకోలేవాడు ఎప్పుడు నెగ్గే చేస్తాడు బాబు. సరే మీరు ఇంతగా చెప్తున్నారు కనుక నిలబడతాను. మీరు కాదు బాబు చిన్నబాబు. మరి చలవ మీద రాముగారు నిలబడ్డాడండి. నిజం నిజమే బాబు. ఇన్నాళ్ళు మీ పేరు మీద పోటీ లేకుండా ఏకగ్రహంగా ఎన్నుకోబడుతూ వచ్చాను. ఇప్పుడు మీ మనవడు చిచ్చి ఆ రాముగారు నా మీద నిలబడ్డాడు బాబు. మన వాడు ఓడిపోవడం ఖాయం. ఓడిపోతే మీకే కాదు ఈ రంగపురి సంస్థానానికే అవమానం. వినబోయ్ ఆ మాట వినబోయ్. అయ్యా దెబ్బకు దెబ్బ తీయాలంటే తిప్పేసి మీరు నిలబడాలండి. ఎవరు అయ్యగారు నిలబడతానంటే నాకు సంతోషం. ఆ ముసలాయన బుర్ర బాగా చురుగ్గానే పనిచేస్తుంది. ఈ ఆలోచన ఆది కాదు బాబు. పక్కనున్న గుంత నక్కవుతాయి. అతడి పక్కనున్న వాళ్ళకి అంత బుర్ర ఉంటే మా వాడి పక్కనున్న నాకెంత బుర్ర ఉండాలి. దీనికి ఏం చేయాలి తెలుసా? టైం టైం తీసుకొని ఆలోచించి చెప్తా. మీరేం ఆలోచించక్కర్లేదు బాబు. మా చిన్నబాబు గారి మీద వారి తాతగారు కాదు వారి తాతగారు 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 కూడా ఓడిపోవాలి. ఆయన ఓడవలసింది నా చేతుల్లో. కరెక్ట్ నా చేతుల్లో. బ్రదర్ నాకు ఒక ఐడియా వచ్చింది.
సపోజ్ నీ బదులు నేను నిలబడితే ఎలా ఉంటుంది? నీ తలకాయలాగా ఉంటుంది. నోరు మూసుకుని నేను చెప్పినట్టు చేయరా. ఇంతవరకు నేను అనుకున్న సాధించే అవకాశం వచ్చింది. ఆయన ఎవరి చేతుల్లో వాడాలో వారి చేతుల్లోనే వాడతారు. రాము ఎలక్షన్ నుంచి దిగిపోయాడండి. అవునండి. దిగిపోయాడా? మనం నిలబడేసరికి భయపడి దిగిపోయి ఉంటాం. చిత్తం చిత్తం భయపడి వాళ్ళ అమ్మ నిలబెట్టాడు. వాళ్ళ అమ్మను? అవునండి, రాదమ్మను. అయితే చాలా తెలివిగా ఆలోచించారన్నమాట. ఒకవేళ మనం అర్ధం చేతిలో ఓడిపోతామేమో. అది సర్వరాయుడు గారు బతికుండగా జరగదండి. అతను భయపడ్డాగానే మనం భయపడితే మన అంతస్తు హోదా ఏం కావాలి? తాతయ్య గారు నేనున్నాను, ఇంటింటికి గుమ్మ గుమ్మకి తిరుగుతాను. మీరెందుగా మా తిరగడం? పేదవాళ్ళ సంగతి మీకు తెలియదండి. వారికి మన మీద ఎంత కోపం ఉన్నా మనం వారి గుమ్మం దగ్గరికి వెళ్లేసరికి ఐస్ అయిపోతారు. ఏదో ఇస్తామని ఆశ చూపిస్తే మోసపోతారు. ఈ చేత పడేయడం, ఆ చేత ఓట్లు వేయించుకోవడం అంతే. ఇప్పుడు చెప్పండి అమ్మా, మీ ఓటు ఎవరికి? మీ తాతయ్య గారికి? కాదు, రాదమ్మ గారికి. అదేమిటమ్మా మీ తాతయ్య గారికి? అదేం కాదు. అలాంటి ఆవిడ మీ ప్రతినిధిగా వస్తే మీలాంటి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. అవునా? అవును. ఇప్పుడు చెప్పండి మీ ఓటు ఎవరికి? రాధమ్మ గారికి. మీ ఓటు ఎవరికి? రాధమ్మ గారికి. రాధమ్మ గారికి. రాధమ్మ గారికి. మళ్ళీ చెప్పండి మీ ఓటు ఎవరికి? రాధమ్మ గారికి. మీ ఓటు ఎవరికి? రాధమ్మ గారికి. మళ్ళీ కాదు, మీ ఓటు ఎవరికి? రాధమ్మ గారికి. కాదు కాదు, మీ ఓటు ఎవరికి కాదు? రాధమ్మ గారికి. మీ ఓటు ఎవరికి కాదు? రాధమ్మ గారికి. అంటే మీ ఓటు రాధమ్మకి కాదు. గుడ్ 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 గుడ్. అంటే ఇప్పుడు మీరు, మీ ఓటు సర్వారాయుడు, మీ ఓటు ఎవరికి? బాబు అధికారి బాబు, రాము రాము అని వాడిని కలగొస్తున్నారేమిటి? అధికారు వచ్చినట్టు కలగన్నారా? ఎందుకు బాబు? వాడు ఓడి మీ కాళ్ళ దగ్గర వచ్చి పడతారు. బాబు మన శాంతిదేవి. ఏమిటయ్యా శాంతిదేవి? బాబు ముంచేసింది, ఏనాడు మన డబ్బు ఖర్చు పెట్టి ప్రచారం చేసింది మన కోసం కాదు. బాబు బాబు అడగండి. శాంతి, తాతయ్య గారు. ఎక్కడి నుంచి? అదే ఓట్ల గురించి. ఎవరికి? రాముకేనా? అది కాదండి. చెప్పు, రాముకేనా? టైగర్ నాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తావా? నాశనాన్ని కొడతావా? ఇంత వయసు వచ్చింది, ఇంత అనుభవం ఉంది, ఆడపిల్లను కొడతారా? యుద్ధాలు అంటారు, రాజ్యాలు అంటారు, ఆడపిల్ల మీద చేయి చేసుకోకూడదని రాజనీతి కూడా తెలీదా? ఇన్నాడు సహించాం, కానీ ఇప్పుడు ఇద్దరినే ఒకేసారి కలిసి ఒకే సమాధి చేస్తాం. ఇంతవరకు చరిత్రలో మీలాంటి గొప్పవాళ్ళు ప్రేమించుకున్న వాళ్ళని వేరు చూశారు, మీకంటే గొప్ప వాళ్ళు ఎవరిలో ఒక్కళ్ళని మాత్రమే సమాధి చేశారు. ఇప్పుడు మీరు మమ్మిద్దరిని సమాధి చేస్తామంటున్నారు. ఇది పెళ్లి కంటే గొప్పది. ఇది వరకు ఎవరు చెయ్యండి చెయ్యలేండి కానివ్వండి, మీకు చాలా గొప్ప పేరు వస్తుంది. మమ్మల్ని ఇద్దరిని సమాధి చేయండి. రాము, నిన్ను చంపడం కష్టం కాదు, కానీ నిన్ను చూసినప్పటి నుంచి వద్దనుకున్న నా కొడుకే గుర్తొస్తున్నాడు. అందుకే నువ్వు ఏం మాట్లాడినా ఏం చేసినా ఏదో చెయ్యాలనుకునే చేయలేకపోతే వచ్చాను. ఈ రోజు మాత్రం విడిచిపెట్టం. నీ సాగు కల్లా చూసుకోనే నేను తప్ప. ఎలక్షన్ లో నిలబడ్డారు, ఉడుకుమంతో ఎలా చేశారనంటే ఏమవుతుందో బాబు. వాళ్ళ కంట్లో
జరిగిన దాన్ని సమర్థించుకోవడం కాదు చేయాల్సింది. ముందేం జరుగుతుందో ఆలోచించు. ఎన్నేళ్లుగా ఈ విషయాన్ని నా గుండెల్లో దాచుకుని చెప్పింది. నిన్ను ఊరికి అప్పగించిపోవడానికి కాదు. తక్షణం బయలుదేరు. ఈ రోజున ఆయన ఎవరు ఏమి చేయలేరండి. కన్న తల్లిగా మీరెంత ప్రేమిస్తున్నారు, సొంత మనిషిగా వీళ్ళు అంతే ప్రేమిస్తున్నారు. ఆయన ఒంటి మీద చేయి పడిందో ఆ చెయ్యిని 30 ముక్కలు చేసేస్తారు. నిజమే చేస్తారు. ఎప్పుడు? ఒంటి మీద చేయి పడిన తర్వాత. ఏదో జరిగిన తర్వాత ఏదో చేసినందువల్ల ఏమిటమ్మా ప్రయోజనం? ప్రతీకారం తీర్చుకోవడం వల్ల ఆవేశాలు చల్లారొచ్చేమో కాని పోయిన మనుషులు తిరిగి రారమ్మా. అమ్మా, ఇన్నాళ్ళు ఆయన కంటికి నోటికి జడిసి అన్యాయాన్ని ఎదిరించే శక్తి ఉన్నా సాహసం లేక ఈ ఊరి ప్రజలు ముందుకు రాలేకపోయారు. ఈనాడు నా అండతో ధైర్యంగా ఎదురు నిలబడ్డారమ్మా. నేను ఇప్పుడు వాళ్ళని వదిలిపెట్టిపోతే వాళ్ళు ఏమైపోతారో చెప్పమ్మా. ఏమవుతారా? మనవడి పేరుతో వచ్చి మనవరాలి లేవదీసుకుపోయాడన్న అపవాదు విన్న నేనేమవుతానో చెప్పు. అమ్మా, పెళ్లి గాని పిల్లని గౌరవమైన స్థానం నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ప్రాణాలు కాపాడటానికి. అమ్మా, నీతో చెప్పకుండా ఇక్కడికి రావటం తప్పే కావచ్చు, కానీ ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ వాళ్ళని చూసిన తర్వాత ఎదురు తిరగకుండా ఆగలేకపోయాను. ఏమీ చేయలేకుండా ఉండలేకపోతున్నానమ్మా. ఏ ఊళ్ళో నా తల్లిని హీనమైందని అన్నాడు, ఆ ఊళ్ళోనే నా తల్లి కళ్ళ ముందే అతని హీనుని చెయ్యాలని, కిందకి లాగాలని, కాళ్ళ దగ్గర పడదొయ్యాలని అతని మీద పోటీగా నిన్నే నేను నిలబెట్టానమ్మా. కానీ ఒక్క సంగతి మర్చిపోయా, నేను నెగ్గితే ఓడేది ఎవరో తెలుసా? తరతరాలుగా వస్తున్న నీ తండ్రి వంశగౌరవం. నేను ఓడితే పోయేదేమిటో తెలుసా? ఇప్పుడిప్పుడే నువ్వు పెంచుకుంటున్న ప్రతిష్ట. ఇప్పుడు చెప్పు, ఎవరు కావాలి, ఏది పోవాలి? రాము, తల్లి అన్న గౌరవమే నీకుంటే నా మాటకు ఎదురు చెప్పకు. ఈ రాజకీయాలు విడిచిపెట్టి నాతో రా. అత్తయ్య గారిని ఎదిరించేంత వల్ల ఎర్రా విశ్వాసం లేని వేట వల్లారా, వేట వల్లారా, వేట వల్లారా. ఎరా, ఏమిట్రా నీ కొడుకు అంత గొప్పవాడయ్యారా? ఎక్కడ దాచావు చెప్పరా. నాకు తెలీదు. తెలీదు? తెలీదు అంటుంటే నిన్ను తీసుకెళ్లి చెట్టు కట్టే స్టోను వదిలి తెలియ చెప్పవడు. తీసుకెళ్ళండి. ఏం బాబు, వెళ్ళిపోతున్నారు? మమ్మల్ని నచ్చేట్లో ముంచి మీ పాటలు మీరు వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతారా? వెళ్ళిపోతే మీకు ముందే చెప్తానుగా, పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఒకటే, వాళ్ళ మధ్యన తలగుతున్న వాళ్ళే కలుగుతారని. ఆ రోజు చెబుతూ ఉంటే పెద్ద పౌరుషం వచ్చింది కదరా, మన కోసం మా ఊరి కోసం గాలి అందిస్తాడు వాళ్ళగా. ఈ ఊరికి ఉపకారం చేస్తానన్నా, అవసరమైతే ప్రాణం ఇస్తానన్నా. ఇప్పుడు మా ప్రాణాలు ఇస్తా ఉంటే నన్ను చూసి వెళ్ళిపోతున్నా. వద్దులే బాబు, మా బతుకు సరిగ్గా మీకెందుకు? మీరేం చేసినా పరుగుతానికే మేము పుట్టింది. మా బతుకు తింటే పనులరా అగండి. అమ్మా, కళ్ళారా చూచావు. ఇప్పుడు చెప్పమ్మా, నువ్వేం చేయమంటావు? నీ బిడ్డ నీకు దక్కాలని నన్ను తీసుకువెళ్తున్నావు. ఈ బిడ్డల సంగతి ఎవరు చూస్తానమ్మా? వీళ్ళెక్కడే ఉండే తన అఖాయిత్యాలకు బలిగావలసిందేనా? మనకు కూడా భయపడి పారిపోయామని తెలిస్తే వీళ్ళు అసలు బతికేస్తారా? నన్ను ఇక్కడి నుంచి నువ్వు తీసుకువెళ్తున్నది ఎవరి మంచి కోరమ్మా? నా మంచా, జమీందారు మంచా? రేవు దాటిస్తామని పడవెక్కించుకొని నట్టేట్టు నా వల్ల కాదంటే మానవ లక్షణమేనా? ఇప్పుడైనా మించిపోయింది లేదమ్మా, నువ్వు నువ్వు వాళ్ళతో బంతు ఆడుకుంటాను. ధర్మారాయుడు గారిని ఎవరు మర్చిపోయినా బ్రతుకున్నంత వరకు నువ్వు మర్చిపోలేవు. కారణం కన్న కొడుకుని తప్పించడం. ఇంతమంది ఉసిరి పెట్టి ఇంత రక్తపాతం కళ్ళు చూసి వెళ్ళిపోతే మనకి మాత్రం మంచిదంటారా? కన్న కొడుకుని బలి తీసుకున్నవాడు నీ కొడుకుని ప్రాణాలతో వదులుతాడా? బిడ్డని చూసుకుని బ్రతుకుతున్నావు, ఆ బిడ్డ దూరమైపోతే. దసరా, దసరా, మరి దసరా.
క్షమార్పణ చెప్పుకొని వాడిని ఊరి నుంచి తరిమేయండి. ఆ పని మా వల్ల ఎట్లా అవుద్ది బాబు? మీ ఇంట్లో పెట్టుకోవడం మీ వల్ల ఎట్లా అయింది బాబు? ఎంత చెప్పినా మా కుర్రోళ్ళు ఎన్నుకోవటం లేదు బాబు. అయితే అనుభవించండి. వాడు మీరు కూర్చుని ఏడవండి. పొలాలే కాదు, తెల్లారేసరికి మా స్థలాల్లో కట్టుకున్న ఇల్లు కూడా ఖాళీ చేయాలి. ఇరిగించకండి బాబు, మా బట్టలు కొట్టకండి. బిడ్డ బాబ గల వాళ్ళు మమ్మల్ని అల్లేసేయండి బాబు. సార్ ఆయన కాదంటే ఇంకా కాదు చూసేయండి. ఆ కుక్కలతో పాటు నువ్వు అరుస్తావు ఎందుకు? కుక్క గనుక సర్వరాయుడు కుక్కలతో అరిచేవి కుక్కలేగా? వాళ్ళు కుక్కలు కనుకనే ఇంతకాలం మిమ్మల్ని మనుషులుగా చూస్తున్నారు, విశ్వాసంగా సేవిస్తున్నారు, ఏం పెట్టినా తింటున్నారు, ఏమన్నా మీ కాళ్ళ దగ్గర పడింటున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళలాగే మీరు కూడా ఒక కుక్క అని తెలుసుకున్నారు. మిస్టర్ సర్వరాయుడు, ఆకలితో ఆవురావురుమనే 10 కుక్కలకు బాగా బలిసిన ఒక కుక్క కనిపిస్తే ఏం చేస్తాయో తెలుసా? ఏ కండక ఆ కండ లాగి పేగులు తీసి పోగులు పెడతాయి. అండర్స్టాండ్? ఆ స్థితికి రాకముందే వాళ్ళ పొలాలు వాళ్ళకి ఇవ్వటం మంచిది. తీర్పు చెప్పడానికి వచ్చావా? సలహా ఇవ్వడానికి వచ్చాను. అసలు మీకేమైనా బుద్ధి ఉందా? బుద్ధుంటే ఇలా వచ్చేవాళ్ళేనా? అడ్డమైన వాళ్ళను ప్రాధాన్యపడాల్సిన కర్మ మీకేం పట్టింది? మీరు పండించే భూమి మీద ఇంకోటి అధికారం ఏమిటి? మీ భూమి, మీ కష్టం, మీ పంట మీరే అనుభవించాలి. పదండి. ఆరు ఎవరిదరా భూమి? ఈ కనుచూపు మేరలో ఉన్న 10 సెంటు నాదరా. నీకంత స్థలం కావాలా? 6 అడుగులు నేల చాలదు. నార్మై మా ఇష్టం వచ్చిన వాళ్ళ కౌలికిస్తా. మా పొలం, మా పంట. నీ పొలం, నీ పంట. ఆ పొలంలో ఎప్పుడైనా కాలు పెట్టావా? నీరు పెట్టావా? నారు పోసావా? దుక్కి దున్నావా? కోత కోసావా? పోత పోసావా? కుప్ప నూర్చావా? ఒక బస్తా గిందలు నీ భుజాన పెట్టుకుని మోసావా? ఏం చేశావని నీ పొలం, ఏం చేశావని నీ పంట? అసలు ధాన్యపు గింజలు ఎప్పుడైనా చూచావా? నీవు తినే అన్నం ఆ ధాన్యపు గింజలో నుంచే వస్తుందని నీకు తెలుసా? ధాన్యపు గింజ ఏమిటో తెలియని వాళ్ళు
భూస్వాములు, కామందులు, జమీందారులు. మిస్టర్ సర్వరాయుడు, ఆ రోజులు పోయాయి. ఇప్పుడు దున్నేవాడిదే భూమి, పండించేవాడే భూస్వామి, కష్టపడేవాడే జమీందార్. చెమటను చూచి భయపడేవాడికి, ఎండను చూసి పారిపోయేవాడికి పట్టెడు మెతుకులు పుట్టని రోజులు వస్తున్నాయి. గుర్తుంచుకో, మీ భూములు ఎవరు కాదంటారు, నేను చూస్తాను. పదండి. ఎవడిదిరా ఈ భూమి, ఎవడురా భూస్వామి, ఎవడిదిరా ఈ భూమి, ఎవడురా భూస్వామి. దున్నేవాడిదే భూమి, పండించేవాడే ఆ స్వామి. దున్నేవాడిదే భూమి, పండించేవాడే ఆ స్వామి. సమ్మె చేస్తే మిల్లులు గిల్లులు బందు, మిల్లులు గిల్లులు బందు. డ్రైవర్లే సమ్మె చేస్తే రైలు బస్సులు బందు, రైలు బస్సులు బందు. మరి రైతులందరూ సమ్మె చేస్తే, మరి రైతులందరూ సమ్మె చేస్తే కుక్కడు మెతుకులు బందు. ఆ గుప్పెడు మెతుకులు పుట్టని నాడు పోలడొక్కలు తదిగినతో తరిగిన 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 తరిగెడతాం తరిగెడతాం. ఎవడిది రాయే భూమి, ఎవడు రా భూస్వామి. ఉండేవాడిది భూమి, పండించేవాడే ఆ స్వామి. అని పైరుల తెగ గొరికే చీడ పురుగులుంటాయి, ఆ చీడ పురుగులుంటాయి. పిల్లి గింజలను పొట్ట పెట్టుకొని పంది కుక్కులా ఉంటాయి, పంది కుక్కులా ఉంటాయి. ఆ చీడ పురుగులను దులిపేసి ఆ పంది కుక్కులను తరిమేసి, ఆ చీడ పురుగులను దులిపేసి ఆ పంది కుక్కులను తరిమేసి. నలుగురొకటిగా నిలవాలి, మన రైతుల పరుగులు నిలవాలి, మన రైతుల పరుగులు నిలవాలి. ఎవడి విరాయి భూమి, ఎవడురా భూస్వామి, ఎవడి విరాయి భూమి, ఎవడురా భూస్వామి. దున్నేవాడిది భూమి, పండించేవాడే ఆ స్వామి. ఎవడి విరాయి భూమి, ఎవడురా భూస్వామి, ఎవడి విరాయి భూమి. రెడ్డి
అయిపోయింది బాబు, అంతా అయిపోయింది. తండ్రంతా పూర్తి పాలైంది బాబు. వాళ్ళు కాల్చింది మన కష్టార్జితం, మన రెక్కల్ని కాదు. మనకి ఇక్కడ రెక్కలు ఉన్నాయి, తిరిగి కష్టపడటానికి వాళ్ళ రెక్కల్ని ముక్కలు చేయటానికి. రైతు కడుపులో మంట పెట్టినా సహిస్తాడు, కానీ తాను పండించిన పంట మంటపాలు చేస్తే సహించడు. ఊరుకోడు, వాళ్ళంతా చూడండి వదలడు. వదలండి, వదలండి. రంగపురి సింహం రాళ్లపాలయిందే, కనుచూపు మేరలో కనిపించే ప్రతి సెంటు నాదేనన్నావు. చివరికి 6 అడుగులు కాదు, నిలబడటానికి 2 అడుగులు నేల కోసం వెతుక్కుంటున్నావు. రాము, నా దారి కట్టులే. దారి ఏది? దారి కనిపించే ఈ రాళ్ళు రప్పల, అటు కనిపించే అగాధమా, ఉప్పెరలా పైకి ముంచుకొస్తున్న ఈ ప్రజా సమూహమా, ఏది నీ దారి? బహుశా అదనుకుంటున్నావా, అది మనుషులకి మహాత్ములకి దేవుళ్ళకే దారి, నీలాంటి రాక్షసులకు కాదు. నీకు మిగిలిందల్లా అదే దారి. రాము, చింత చచ్చినా పులుపు చావలేదు, నీలో సర్వారాయుడు చచ్చినా పౌరుషం మాత్రం చావలేదు. అదిగో అటు చూడు, ఇన్నాళ్ళు నీ కాళ్ళ దగ్గర పడిన వాళ్ళే ఈనాడు నిన్ను కాళ్ళు అరిగేలా పరిగెత్తిస్తున్నారు, నిన్ను గుండెల్లో గుణపాలతో పడవడానికి వస్తున్నారు. చూడు, కానీ వాళ్ళంతా ఎవరు? ఇంతకాలం నీ కాళ్ళ దగ్గర కుక్కల్లా పడున్నవారు, ఇప్పుడు నీ పాలిటి కాళ్ళ భైరవులు. నువ్వు చేసిన పాపాలకు శాస్తి చేయడానికే వస్తున్నారు, నువ్వు చేసిన నేరాలకు శిక్ష అనుభవించి తీరవలసింది. మనుష్యులను చంపి అతను రాక్షసుడయ్యాడు, అదే పని చేసి మీరు కూడా రాక్షసులు అవుతారా? అతను చంపింది తన బాబు కోసం, కాని మేం చేసేది ప్రతీకారం కోసం. ప్రాణానికి ప్రాణం తీయడం కాదు, ప్రతీకారం. మానవత్వం పేరుతో ఇటువంటి వాడిని వదిలేస్తే భవిష్యత్తులో మానవ జాతి మసైపోతుందమ్మా. కన్న కొడుకును చంపాడన్న అపఖ్యాతి భరించి అతను బ్రతకగలిగిన, తాతను చంపిన వాడి తల్లిలనే అపఖ్యాతి భరించి నేను బ్రతకలేను.
మీ నిర్ణయానికే మీరు నిలబడితే ముందు నన్ను చంపి మీ పని కానివ్వండి. కాదమ్మా కాదు, వాళ్ళు చెప్పిందే నిజం. ఆ సంగతి నాకు తెలుసు, అది ఒప్పుకోలేకనే ఈ స్థితికి వచ్చాను. వాళ్ళన్నట్టు ఈ రోజు నన్ను విడిచిపెడితే రేపు నాలాంటి ఎవరైనా చివరకు క్షమించి విడిచిపెడతారనే నమ్మకంతో ఎన్ని పాపాలు చేయటానికైనా వెనుకాడరు. నాకు ఈ శిక్ష కావాల్సిందే, ఈ శాస్తి దొరకవలసిందే. కానివ్వండి కానివ్వండి. చూడండి చూడండి, మనుష్యులను చంపి మనం సాధించగలిగింది ఏమీ లేదు. అతనిలో పరివర్తన తీసుకురండి. రాము తాను చేసిన తప్పు తాను తెలుసుకొని అది తప్పని 10 మంది ముందు ఒప్పుకోవడం కంటే మించిన శిక్ష ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఇప్పటికైనా మీ నిర్ణయం మార్చుకోండి. అవును, హింసకు హింసే ప్రతీకారం కాకూడదు. మనుషుల్లో విప్లవం రావాలి, ఆ విప్లవం అహింసా విప్లవం కావాలి. సర్వ మానవ శ్రేయస్సును కోరాడు మహాత్ముడు. ఒక చెంపను కొడితే రెండవ చెంప ఇమ్మన్నాడు. కొన్నాళ్లు గడిచాయి. శాంతివనంలో ఒక మహర్షి వెలిశాడు, విశ్వశాంతిని కోరాడు. ఆనాటి కాలమాన పరిస్థితులకు అదే అవసరం. మళ్లీ రోజులు గడిచాయి. గొప్పవాడు అనుకునేవాడెవడు గొప్పవాడు కాడు, నిజమైన గొప్పవాళ్ళు ఇద్దరే అన్నాడు. జై జవాన్ జై కిసాన్ ఆనాటి నినాదం. కానీ నేటి నినాదం అసలు గొప్పవాడు లేడు, పేదవాడు ఉండకూడదు. భూస్వామి పాలేరు భేదాలు లేవు, ధనిక పేద వర్గాలు లేవు. గరీబీ హఠావు, మనుషులంతా ఒక్కటే. వాడిదే భూమి పండించేవాడే